वरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरंगराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम्। बिंबाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजबं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి విషయం లోకంలో ప్రకాశించాలన్నా పరమేశ్వరుడు చిత్ర విచిత్రమైనటువంటి విశేషాన్ని ఒకదాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. లోకానికంతటికీ కూడా యుగంతో సంబంధం లేకుండా తరించడానికి అవసరమైనటువంటి విజ్ఞానాన్ని అందించడానికి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని అందించవలసినటువంటి సమయం ఆసన్నమైతే భగవద్గీతని అర్జునుడికి చెప్పడం కోసం కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడికి మోహం కలిగితే ఆ మోహాన్ని పోగొట్టడం అనేటటువంటి ప్రయత్నంలో ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినా సరే మనందరికీ కూడా నిత్య జీవితంలో కానీ జ్ఞానాన్ని పొందడంలో కానీ విశేషమైనటువంటి ఉపకారం చేయడం కోసం మనకి భగవద్గీతని అందించాడు. ఒకనాడు కురుక్షేత్రంలో అర్జునుడు పొందినటువంటి మోహం భగవద్గీత రావడానికి కారణమైంది. ఒకనాడు త్రేతాయుగంలో రామరావణ సంగ్రామం జరుగుతున్నప్పుడు రామచంద్రమూర్తి బడలిపోయినటువంటి కారణం చేత ధర్మాన్ని నిలబెట్టడం కోసం అధర్మాన్ని నాశనం చేయడం కోసం మహానుభావుడైనటువంటి అగస్త్య మహర్షి బయలుదేరి వచ్చి రామచంద్రుడికి ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు. ఆనాడు రాముణ్ణి నిమిత్తంగా పెట్టుకుని ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి కారణం చేత మనందరికీ కూడా ఇవాళ ఆదిత్య హృదయం అందింది. అలాగే ఒక సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రాన్ని మనకందరికీ కూడా పరిచయం చేయడం కోసం ఆ క్షేత్ర వైభవాన్ని మనకు అందించడం కోసం భగవంతుడు ఒక్కొక్కప్పుడు చాలా చిత్ర విచిత్రమైనటువంటి లీల నిర్వహిస్తూ ఉంటాడు. అటువంటి లీల ఆయన నిర్వహించాలి అంటే దానికి తగినటువంటి దక్షుడైనటువంటి వ్యక్తి కావాలి. అటువంటి వ్యక్తి ఎదురుగుండా లేకపోతే అంత గొప్ప లీల నిర్వహించడం తేలికైన విషయం కాదు. అర్జునుడు లాంటి జిజ్ఞాసు ఎదురుగుండా ఉన్నాడు కాబట్టి కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పడానికి అవకాశం కలిగింది. అలాగే రామచంద్రమూర్తి లాంటి ఉత్తముడైనటువంటి సాధకుడు ధర్మాత్ముడు ఎదురుగుండా ఉన్నాడు కాబట్టి శిష్యుడిగా ఆనాడు అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని అందించగలిగాడు. అలాగే పరమశివుడు కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలలో పరమప్రఖ్యాతమైనటువంటిది పరమాద్భుతమైనటువంటి దక్షారామ క్షేత్రం యొక్క వైభవాన్ని ప్రకాశింపచేయడానికి ఒకప్పుడు
స్వయంగా వ్యాస మహర్షిని ఆధారంగా తీసుకున్నాడు. వ్యాసుడంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, వ్యాసో నారాయణ స్వయం. నారాయణుడే వ్యాసుడిగా అవతరించి ప్రతి యుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క శక్తియుక్తులను ఆయుర్దాయాన్ని లెక్కలో పెట్టుకొని వాళ్ళు ఆ ఆయుర్దాయంలో ఎంతవరకు శాస్త్రాన్ని అభ్యాసం చెయ్యగలరో గణన చేసి దానికి అనుగుణంగా ఉపకారం చేస్తూ ఉంటాడు. కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని వేదాన్ని నాలుగుగా విభాగం చేసి నలుగురు ఋషులకు అందించి శిష్యులకు, తద్వారా పరంపరాగతంగా ఆ వేదం ప్రచారంలోకి రావడానికి కారణమైనటువంటి మహానుభావుడు. ఆయన 18 పురాణములను ఇవ్వడమే కాకుండా బ్రహ్మసూత్రాల్ని, పంచమవేదమైనటువంటి మహాభారతాన్ని కూడా మనకు అందించాడు. అటువంటి వ్యాస భగవానుణ్ణి అడ్డుపెట్టి కాశీపట్టణంలో ఒకప్పుడు పరమేశ్వరుడు ఒక గొప్ప లీల చేశాడు. ఆ చేసినటువంటి లీల కారణంగా మనకి దక్షారామం యొక్క గొప్పతనం ఏమిటో, దక్షారామ క్షేత్రం యొక్క వైభవం ఏమిటో అర్థం చేసుకోవడానికి ఆ క్షేత్రాన్ని సేవించి మనందరం కూడా భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులం కావడానికి అవకాశం లభించింది. వ్యాస మహర్షి ఒకప్పుడు 300 శిష్యులతో కలిసి కాశీపట్టణానికి చేరుకున్నాడు. కాశీపట్టణానికి చేరుకోని వాళ్ళు, కాశీపట్టణాన్ని సేవించినటువంటి వాళ్ళు ఉండరు. అటువంటి కాశీపట్టణానికి ఒకప్పుడు వ్యాసుడు కూడా 300 శిష్యులతో కలిసి వెళ్ళి ప్రతిరోజు గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి సేవించి అన్నపూర్ణమ్మని, విశాలాక్షమ్మని దర్శనం చేసి పరమ పవిత్రమైనటువంటి రీతిలో మంత్రజపం చేస్తూ సత్కాలక్షేపం చేస్తూ గడుపుతున్నాడు. ఇలా గడుపుతున్నటువంటి కాలంలో ఆ కాశీపట్టణం యొక్క ప్రాముఖ్యత అటువంటిది కనుక వ్యాసుడు ఆకర్షింపబడి అక్కడికి రావడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. కానీ ఉత్తరాన ఉన్నటువంటి కాశీక్షేత్రం ఎంత గొప్పదో, దక్షిణాన కూడా కాశీపట్టణం కన్నా యథార్థానికి గొప్పదైనటువంటి ఒక పట్టణం ఉందని, ఆ పట్టణంలో ఉన్నటువంటి శివలింగం కానీ అమ్మవారు కానీ అపారమైనటువంటి అనుగ్రహ ప్రదాతలని లోకానికి తెలియచేయాలని శంకరుడు సంకల్పం చేశాడు. ఆయనకి కాశీపట్టణం అంటే చాలా ప్రీతి. శంకరుడు కాశీయందు ఎంత అనురక్తి కలిగి ఉంటాడు అంటే భార్య అయినటువంటి పార్వతీదేవి యందు ఎంతటి అనురాగమును కలిగి ఉంటాడో కాశీపట్టణమునందు కూడా అంత అనురాగమును కలిగి ఉంటాడు అని చెప్తారు. అందుకే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసమ్ములను రాగ రసము పేర్మి అంటారు. పరమశివుడికి భార్య ఎవరు అని అడిగితే మనం తడువుకోకుండా వెంటనే పార్వతీదేవి అంటాం. కానీ పార్వతీదేవి మీద ఆయనకి ఎంత ప్రీతి కలిగి ఉంటాడో అంత ప్రీతిని కూడా ఇంకొక ముగ్గురి ఎందు కలిగి ఉంటాడట. అందుకే ఆ ముగ్గురి పట్ల ఆయనకి ఉన్నటువంటి ప్రీతి కారణంగా వాళ్ళని కూడా భార్యలతో సమానమైనటువంటి స్థానం ఇస్తారు. పత్నీస్వరూపం ఎప్పుడూ పార్వతీదేవిదే, కానీ భార్యతో సమానమైనటువంటి స్థానాన్ని గౌరీదేవి కాకుండా ఇంకో ముగ్గురు పొందారు. అందుకే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే. పరమప్రీతితో ఒకనాడు భగీరథుణ్ణి అనుగ్రహించడం కోసం ఆ గంగావతరణం జరిగినప్పుడు ఆ గంగానదిని జటాజూటంలో వహించాడు. రంగతుంగతరంగ సంఘములతో, రంజిల్లు ఘోషంబుతో, బంగారంబగు పొంగుతో, నురగతో, పువ్వాట తుంపర్లతో, భంగుల్ సల్పుచు జంఘలించుచు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అంటారు. ఆ గంగావతరణం జరిగినప్పుడు గంగానదిని జటాజూటంలో పట్టాడు. అందుకని గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే. కాశీపట్టణం అంటే ఆయనకి అంత ప్రీతి, ఎప్పుడూ ఆ పట్టణాన్ని విడిచిపెట్టకుండా ఉంటూ ఉంటాడు. అందుకే కాశీపట్టణాన్ని పార్వతీదేవితో సమానమైనటువంటి భార్యాస్థానంలో చెప్తారు. దక్షిణ కాశీ యొక్కతే, దక్షారామ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని వర్ణిస్తారు. అందుకే దక్షారామం అంటే
పార్వతీదేవి అంటే ఎంత ప్రీతిని పొంది ఉంటాడో అంత ప్రీతిని పొంది ఉంటాడు. కాబట్టి గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసమ్ముల అనురాగ రసము పేర్మి. నలుగురు కూడా భార్యాస్థానంతో సమానమైనటువంటి స్థానంలో ముగ్గురు ఉంటే, భార్యాస్థానంలో పార్వతీదేవి ఉంటే, శంకరుడు నలుగురు భార్యలను పొంది ఉన్నాడా అన్నంత ప్రీతి వీటి పట్ల ప్రదర్శిస్తూ ఉంటాడు అంటారు. అందుకే ఆ కాశికాపట్టణము శంకరుని నెలవు, కలి ప్రవేశింపడానంద కాననమున శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు అంటారు. ఆ కాశీపట్టణం గురించి చెప్తూ అది ఎంత గొప్పది అంటే, కాశీపట్టణము శంకరుని నెలవు. ఆ కాశీపట్టణం పరమశివుడు ఎప్పుడూ కూడా నివాసం ఉండేటటువంటి స్థానం. శంకరుడు స్థూలమైనటువంటి రూపంతో ఆ పట్టణంలో విహారం చేస్తూ ఉంటాడు అని చెప్తారు. కలి ప్రవేశింపడానందకాననమున, ఆనందకాననము అని కాశీపట్టణానికి పేరు. కాశీపట్టణంలోకి కలిపురుషుడు ప్రవేశించడు, అందుకే కాశీపట్టణ ప్రవేశమే అంత గొప్పదిగా చెప్తారు. అది శ్రీనివాసంబు వారాణసీపురంబు శ్రీమంతమై అనేకమైనటువంటి విభూతుల్ని మనుష్యులకు కటాక్షించడంలో కాశీపట్టణం అంత గొప్పది. అది మోక్ష సంధాయకంబు అవిముక్తకంబు. కాశీపట్టణంలో వెళ్ళినటువంటి వాళ్ళు నివాసం చేసి కాశీలో శరీరత్యాగం చేస్తే వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు అని ప్రతీతి. ఎందుచేత అంటే కాశీపట్టణం ఒక్క దాంట్లోనే ఒక విశేషం ఉంది. అది ఏ ప్రాణి కానివ్వండి, రామకృష్ణ పరమహంస ధ్యానంలో దర్శనం చేశారు, అది మనుష్యుడే కావక్కర్లేదు. చీమ కానివ్వండి, దోమ కానివ్వండి, ఈగ కానివ్వండి, పిల్లి కానివ్వండి, కుక్క కానివ్వండి, కాశీపట్టణంలో ప్రాణత్యాగం చేసేటప్పుడు కుడి చెవి పైకి పెట్టి ప్రాణం వదిలిపెడతాయిట. ఎందుకని అంటే ఆ ప్రాణి ఏదైనా సరే అది ప్రాణత్యాగం చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో శంకరుడు బయలుదేరి వచ్చి ఆ ప్రాణి యొక్క కుడి చెవిలో ప్రణవోపదేశాన్ని చేస్తాడు. చేసి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా ఆ ప్రాణిని తనలో కలుపుకుంటాడు. కాశీఖండంలో వర్ణిస్తారు, పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భషితరేఖ. ఆ కాశీపట్టణంలో ఎవరైనా ఒక ప్రాణి శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడుతూ ఉంటే మొట్టమొదట జరిగేటటువంటి విశేషం ఏమిటంటే పార్వతీదేవి కదిలి వస్తుంది. కదిలి వచ్చి పాలిండ్లు కదళంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. స్వయంగా హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి హైమవతి, ఆ పార్వతీదేవి ఇంకా కొద్ది సేపట్లో ప్రాణం విడిచిపెడతాడనగా ఆ వ్యక్తికి తన యొక్క పవిట కొంగుతో విసురుతుందిట. విసిరి అయ్యో ప్రాణోత్క్రమణం అవుతోందని బెంగపెట్టుకుంటున్నావా, బెంగపెట్టుకోకు, నువ్వు ప్రశాంతపడమని అమ్మవారొచ్చి స్వయంగా పవిట కొంగుతో విసురుతుంది. కాబట్టి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. డుంఠి గణపతి అని ఉంటాడు అక్కడ. కుడి చేతి వైపుకి తొండం తిరిగి పైన చంద్రవంక ఉంటుంది. ఆ డుంఠి గణపతి బయలుదేరి వచ్చి ప్రాణం ఆ ఊపిరి అందక కొట్టుకుంటున్నటువంటి ఆ ప్రాణి ఎవరుంటారో ఆ ప్రాణి ముక్కు దగ్గర తన యొక్క తొండంతో ఊపిరిలు ఊత్తు ఉంటట. అందుకని ధూత్కారమునరించి తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకు డుంఠి. అలాగే ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భషితరేక. ఆ భయాన్ని పోగొట్టడం కోసం మృత్యుభయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసి చాలా
భీతితో ఉన్నటువంటి ఆ ప్రాణిని నువ్వేం బెంగపెట్టుకోకోయ్, నువ్వు శంకరుడి యొక్క దర్శనాన్ని పొంది రక్షింపబడతావంటూ ఆ ప్రమదగణాల్లో శ్రేష్ఠుడైనటువంటి భృంగి బయలుదేరి వచ్చి విభూతిని తీసి ఆ ప్రాణం పోతున్నటువంటి ప్రాణి అది మనుష్యుడే కావక్కర్లేదు, కుక్కవచ్చు పిల్లవచ్చు ఎవరమనివ్వండి, ఆ భృంగి నుదుటి మీద మూడు విభూతి రేఖలు పెడతాట. అలాగే గంగాదేవి స్వయంగా బయలుదేరి వచ్చి తన చల్లని చేతితో ఆ ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి వ్యక్తి యొక్క శరీరాన్నంతటినీ నిమురుతుంది. దక్షిణశ్రుతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవడుపదేశమురరించునప్పుడు కాశీ. అందుకు కాశీపట్టణ నివాసమని కోరుకుని కాశీపట్టణానికి వెళ్ళిపోతారు. ఆఖరిసారి ఊపిరి వదిలిపెట్టేటటువంటి సమయంలో ఇక ప్రాణోత్క్రమణం అవుతోందనగా పుడిచెవి పైకొచ్చేటట్టుగా ప్రాణి తిప్పి పడిపోయేటట్టుగా చేసి పక్కన ఆయన ధరించినటువంటి గంటలు మోగుతుండగా శంకరుడు బయలుదేరి వచ్చి ఆ ప్రాణి యొక్క కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించేస్తాడు. అంతటి మహానుభావుడు శంకరుడే స్వయంగా వచ్చి ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి ఆ జీవి యొక్క కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉంటే పరమ సంతోషంగా ఆ పరమశివుని యొక్క ముఖాన్ని చూస్తూ పక్కన కూర్చున్నటువంటి పార్వతీదేవి, అలాగే గంగమ్మ, ఆ భృంగి, ఆ డుంటి గణపతి వీళ్ళందరి యొక్క అనుగ్రహానికి పరవశించిపోతూ చిట్ట చివర శంకరుడు కుడి చెవిలో చెప్పినటువంటి ఆ తారక మంత్రం యొక్క ఉపదేశాన్ని పొంది ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి రీతిలో శంకరుని యందు ఐక్యమైపోతాడు ఆ జీవి. ఇది కాశీపట్టణంలో ఎవరో శరీరం విడిచిపెట్టినటువంటి ఒక్క మనుష్యుడి విషయంలో కాదుట, ఏ ప్రాణి కాశీపట్టణంలో శరీరాన్ని విడిచిపెట్టినా కూడా ప్రాణోత్క్రమణ వేళలో పరమశివుడు కదిలి వచ్చి ఇదే రీతిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేసి ఆ ప్రాణి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని కటాక్షిస్తాడు అని చెప్పబడుతుంది. అందుకే కాశీపట్టణం అంత ప్రఖ్యాతి. కాశీలో మరణించాలి అని చెప్పి కోరుకుంటుంటారు, దానికి కారణం అది. మరణించాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే బలవంతంగా అని కాదు, తనంత తానుగా ఆయుర్దాయం పూర్తయి కాశీపట్టణంలో శరీరం విడిచిపెడితేనే అన్వయం చేసుకోవాలి. కాబట్టి అంత గొప్ప కాశీపట్టణం. ఆ కాశీపట్టణంలో పార్వతీ పరమేశ్వరులకు ఉండేటటువంటి అనుగ్రహం అటువంటిది. అటువంటి కాశీపట్టణానికి వ్యాసుడు కూడా చేరుకున్నాడు 300 మంది శిష్యులతో. ప్రతిరోజు పాఠం చెప్తూ మంత్రజపం చేస్తూ విశ్వనాథలింగానికి అభిషేకం చేస్తూ అన్నపూర్ణమ్మని విశాలాక్షిని సేవిస్తూ పరమ పవిత్రంగా గడుపుతున్నాడు. ఒకనాడు శంకరుడికి ఒక ఆలోచన వచ్చింది, ఈ కాశీపట్టణం మోక్షపురి, ఇక్కడ భోగాన్ని కోరకూడదు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సుఖం కావాలి అని అడగకూడదు, ఒకవేళ నిజంగా ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా దాన్ని తట్టుకుని నిలబడాలి, ఎందుచేత అంటే ఇది మోక్షపురి కనుక దీని యొక్క వైభవాన్ని ప్రకాశింపచేయాలి అంటే వ్యాసుడి కన్నా యోగ్యుడైనటువంటి వ్యక్తి నాకెక్కడ దొరుకుతాడు, అందుకే ఈ వ్యాసుణ్ణి అడ్డుపెట్టి కాశీపట్టణం యొక్క గొప్పతనాన్ని చెప్పడమే కాకుండా దక్షిణంలో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి దక్షారామం యొక్క వైభవాన్ని కూడా ప్రకాశింపచేస్తాను. అసలు వ్యాసుడంతటి వాడు కాశీపట్టణానికి వచ్చి ఒక కష్టం పెడితే ఎంత తట్టుకుంటాడో చూడాలనుకున్నాడు. పార్వతీదేవిని దగ్గరికి పిలిచాడు. పిలిచి ఒక మాట చెప్పాడు, బాదరాయుడిని చిత్తశుద్ధి ఏపాటి అదియో ఎరుంగవలయు, కావున అతడు భిక్షకేగుదించినప్పుడు ఏ ఇంట భిక్ష దొరకంగా చేయవలయు సుమ్మి అన్నాడు. బాదరాయణుడైనటువంటి వ్యాసుడు 300 మంది శిష్యులతో కలిసి మధ్యాహ్న వేళలో విప్రవీధులలోకి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. ఆ కాశీపట్టణంలో మధ్యాహ్న వేళలో ఆ భిక్ష ఏ ఇంటి ముందుకు వెళ్ళినా పెడతారు. ఒక్క కాశీపట్టణంలోనే ఒక విశేషం, ఇంట్లో శవం ఉన్నా కూడా ఇంటికొచ్చినటువంటి వాళ్ళకి భిక్ష పెడతారు కాశీలో.
మధ్యాహ్న వేళలో అన్నపూర్ణమ్మే అన్నం పెడుతుంది అని ప్రతీతి కాశీపట్టణంలో. అందుకని మధ్యాహ్న వేళలో వ్యాసుడు 300 మంది శిష్యులతో కలిసి భిక్షాటనకు వస్తాడు. అసలు అన్నం దొరకకుండా ఎంతకాలం దొరకకుండా చేస్తావో తెలుసా? ఎంతకాలం దొరకకుండా ఉన్నా వ్యాసుడు ఓపికతోనే ఉంటాడా అన్నది చూడు. అందుకని అతను ఏ ఇంటికి వెళ్ళినా కూడా భిక్ష లభించకూడదు. నువ్వు అన్నపూర్ణవి కనుక ఏ ఇంట భిక్ష లభించకుండా చూడు, ఏం చేస్తాడో వ్యాసుడు చూద్దాం అన్నాడు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ తన యొక్క పతి ఆజ్ఞ మేరకు వ్యాసుడికి కానీ వ్యాసుని యొక్క శిష్యులకు కానీ ఎక్కడ అన్నం దొరకకుండా చేసింది. ఈ భీమఖండాన్ని బట్టయితే దక్షారామం యొక్క వైభవాన్నంతటిని శ్రీనాథుడు ఈ భీమఖండంలో వర్ణించాడు. ఆ భీమేశ్వర పురాణాన్ని ఆధారం చేసుకుని చూస్తే 7 రోజులు పూర్తయిపోయింది, అన్నం దొరకలేదు. 8వ రోజున భిక్షాపాత్ర పట్టుకుని వ్యాసుడితో పాటు 300 మంది శిష్యులు కూడా బయలుదేరారు. బయలుదేరి తిరిగి ఇంటింట భిక్షాం ప్రదేహి అనచు బాదరాయణుడు ఈశాను పట్టణమున కానీ చిత్రముగ ఒట్టు పెట్టినట్లు ఏ యుగ్మలియును పిలిచి ఒక పట్టెడన్నంబు పెట్టదయ్యే. ఆయన కాశీ అంతా తిరిగాడు 8వ రోజున కూడా. భవతి భిక్షాం దేహి అంటూ ప్రతి ఇంటి ముందు నిలబడ్డాడు. కానీ ఏదో ఒట్టు పెట్టినట్టుగా ఎవ్వరూ బయటికి వచ్చి పట్టెడన్నం కూడా ఆయన యొక్క భిక్షాపాత్రలో వేయలేదు. ఒకరేమో ఉండండి ఉండండి ఇంకా వంటవలేదన్నారు. ఒకరేమో ఇంట్లో ఏదో కార్యం జరుగుతోంది తర్వాత రండి అన్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంక చెప్పారు తప్ప ఎవ్వరూ కూడా పిలిచి పట్టెడన్నం పెట్టినటువంటి వాళ్ళు లేరు. చూశాడు వ్యాసుడు, ఎక్కడ లేని కోపం వచ్చేసింది. వచ్చేసి ఆ భిక్షాపాత్రని తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయి కేసి కొట్టి 100 ముక్కలు చేశాడు. చేసి గబగబా గంగానది దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్నటువంటి కమండలాన్ని ముంచి నీరు తీసుకొచ్చి కాశీపట్టణాన్ని అంతటినీ కూడా శపిస్తాను, 7 రోజులైంది, ఇవాళ 8వ రోజు, ఒక్క మెతుకు అన్నం నేను కానీ నా శిష్యులు కానీ తినలేదు. వచ్చినటువంటి అతిథులకు భవతి భిక్షాం దేహి అని నిలబడిన ఒక మెతుకు పెట్టనటువంటి పౌరులున్నటువంటి ఈ కాశీపట్టణం వృద్ధిలోకి రావడానికి వీల్లేదు, కాబట్టి నేను ఈ కాశీపట్టణాన్ని శపిస్తానన్నాడు. అపారమైనటువంటి కోపమొచ్చినవాడు పరమశివుడంతటి వాడికి భార్యాస్థానంతో సమానంగా కీర్తింపబడేటటువంటి కాశీపట్టణాన్ని శపించచ్చా శపించకూడదా అనేటటువంటి యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయినటువంటి వాడై శపించడానికి పూనుకున్నాడు. పూనుకుని ఆ నీళ్లు కుడిచేతిలో పోసుకుని ఇక కాశీపట్టణాన్ని శపించడానికి సిద్ధపడుతున్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ నీళ్లు చల్లుదామని చెయ్యి పైకెత్తుదామంటే ఆ చెయ్యి పైకి లేవట్లేదు, కానీ కోపంతో ఊగిపోతున్నాడు, వణికిపోతున్నాడు. మనసులో మాత్రం అనుకుంటున్నాడు కాశీకి 3 రకములైనటువంటి శాపాన్ని ఇవ్వాలి అని మనసులో అనుకున్నాడు. ధనము లేకుండెదురుగాక 3 తరములందు, 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును 3 తరములు లేకుండుగాక పంచజనులకు కాశీ పట్టణమునా అని. ఈ కాశీపట్టణంలో ఎవరైనా వచ్చి ఉంటే ఆ ఉన్నటువంటి వాళ్ళకి 3 తరాల పాటు ఐశ్వర్యము కలగకుండుగాక, వాళ్ళు నిరుపేదలైపోవుదురుగాక. 2వ శాపం, కాశీపట్టణానికి వచ్చి ఎవరైనా నివాసం చేస్తే వాళ్ళ వంశంలో వాళ్ళు 3 తరాల పాటు మోక్షమును పొందకుండెదురుగాక. 3వ శాపం, అంటే ఎంత కోపం వచ్చేసిందో చూడండి. క్షుత్ ఆకలి అనేటటువంటిది ఓర్చడం అంత కష్టం. అందుకని 3వ శాపం ఏమిటి అంటే ఎవరు కాశీపట్టణానికి వచ్చి ఉంటారో వాళ్ళ వంశంలో 3 తరాల పాటు ఎవ్వరికీ చదువు రాకుండుగాక అని శపించాలని ఆ నీళ్లు ఇక చేతిలో పోసుకుని ఆ మాట అనాలనుకుంటున్నాడు, కానీ చెయ్యి కదలడం లేదు. ఇంతలో భళ్ళును తలుపులు తెరుచుకున్నాయి. ఒక ఇంటిలో నుంచి 50 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి ఒక ముత్తైదువ బయటికి వచ్చింది.
యవ్వనంలో ఉన్నటువంటి పరిచారిక యొక్క భుజం మీద చెయ్యి వేసుకుని వీధి తలుపులు తీసి బయటికి వచ్చింది. అంత దూరంలో నిలబడి ఊగిపోతున్నాడు వ్యాసుడు. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాదిరూఢ అయ్యాదిమశక్తి సంయమీవరా ఇటు రమ్మని వీచె హస్త సంజ్ఞదరలీల హస్త కటకాభరణంబులు ఘల్లు ఘల్లనన్ అన్నాడు. ఆవిడ ఒక్కసారి ఓ సంయమీవరా అని పిలిచింది. ఓ ముని ఇలా రా అని ఇలా పిలవడంలో ఆవిడ యొక్క చేతికి ఉన్నటువంటి గాజులన్నీ కూడా ఘల్లు అన్నాయి ఒక్కసారి. ఎవరావిడ? స్వయంగా అన్నపూర్ణమ్మ, పార్వతీదేవి, పరమశివుని యొక్క ఇల్లాలు. కాశీపట్టణాన్ని ఎక్కడ శపిస్తాడోనని ఆవిడ బయటికి వచ్చింది. బయటికి వచ్చి వేదపురాణ శాస్త్ర పదవీ నదవీ ఎసయైన పెద్ద ముత్తైదువ, ఆ తల్లి లోకాలలో ఉన్నటువంటి ముత్తైదువలకందరికీ కూడా పెద్ద ముత్తైదువ. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే అంటారు శంకరాచార్యులు వారు. మొట్టమొదటి దంపతులు లోకంలో ఎవరంటే పార్వతీ పరమేశ్వరులే. అందుకే ముత్తైదువులందరిలోకి పెద్ద ముత్తైదువ ఎవరు అంటే పార్వతీదేవి. అందుకే రుక్మిణీదేవి అంతటిది కూడా ఆ గౌరీదేవిని సేవించినప్పుడు రుక్మిణీ కళ్యాణంలో ఆ తల్లి నిన్ను నమ్మిన వారలన్నటికీ నాశము పొందరు కదమ్మ ఈశ్వరీ అంటుంది. నిన్ను నమ్మిన వారు ఎప్పుడూ కూడా నాశనాన్ని పొందరు అంటుంది. అంత గొప్ప తల్లి. అటువంటి పార్వతీదేవి బయటికి వచ్చి ఒకసారి చూసి ఆ కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమశక్తి ఆదిశక్తి స్వరూపం ఆవిడ. అటువంటి తల్లి సంయమీవరాయుటు రమ్మని వీచ హస్త సంజ్ఞదరలీల హస్త కటకాభరణంబులు ఘల్లు ఘల్లనన్. చేతి గాజులు ఘల్లుమంటుండగా ఓ సంయమీవరాయుటు రావోయ్ అని పిలిచింది. పిలిచేటప్పటికీ ఆ శపిద్దామనుకున్నటువంటి వ్యాసుడు ఆ బయటికి వచ్చినటువంటి ఆ తల్లి వంక చూడగానే ఒక్కసారి మనసు ప్రశాంతపడి ఆ నీళ్లు విడిచిపెట్టి శపించకుండా తిన్నగా బయలుదేరి వచ్చి నిలబడ్డాడు. ఆవిడ చూసింది వ్యాసుడు వంక. చూసి ఒక మాట అంది, భిక్షలేదని ఇంత కోపింతురయ్య, కాశికాపట్టణము మీద కనికేయ, నీదు చిత్తశుద్ధి తెలియంగ నీలకంఠుడింతె చేసి కాని కూడేమి భ్రాతి అంది. ఓయ్ వ్యాసుడా, కన్యాపుత్రుడా, సత్యవతీదేవి కుమారుడుగా జన్మించినటువంటి వాడా, నీకు కాశీపట్టణం మీద భిక్ష దొరకలేదని ఇంత కోపం వచ్చిందా? భిక్ష లేదని ఇంత కోపింతురయ్య, ఏకంగా కాశికాపట్టణము మీద కనికేయ, కాశికాపట్టణం మీద ఇంత కోపం వచ్చి కాశీని శపించేద్దామని అనుకుంటున్నావా? నీదు చిత్తశుద్ధి నిరుగంగ నీలకంఠుడింత చేసి కానీ నీలకంఠుడైనటువంటి శంకరుడు నువ్వు ఎంత తట్టుకుంటావో నీ చిత్తశుద్ధి ఎంతో చూడాలని ఇంత చేశాడు తప్ప కాశీపట్టణాన్ని శపిస్తావా? తప్పు కదా. కూడేమి భ్రాతి, కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అన్న మాట ఉంటుందా? కాశీలో అన్నం దొరకకపోవడం ఉండదు. ఎందుకో తెలుసా? కాశీపట్టణం ఒక్క దాంట్లో ఒక విశేషం ఉంది. మధ్యాహ్నం 12 గంటలు అయ్యేటప్పటికీ ఎవరో ఒక స్త్రీ రూపంలో ఆకలిగొన్న వారికి స్వయంగా విశాలాక్షి అమ్మవారు అన్నపూర్ణస్వరూపంగా అన్నం పెడుతుంది. అందుకే ఇప్పటికీ మీరు కాశీలో నివాసం చేసేటటువంటి పెద్దలను అడగండి, కాశీపట్టణంలో ఆకలితో పడిపోవడం అనేటటువంటిది ఉండకుండా అమ్మవారు ప్రతివాడికి అక్కడ అన్నం పెడుతుంది అని చెప్తారు. అందుకే శ్రీ విశాలాక్షి బంగారు త్రిడ్డునందు అమృత పాయసమసగు అభ్యాగతులకు కాశికాపురి మధ్యాహ్న వేళలందు వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు. అతిథులు వచ్చి అన్నం తినేటటువంటి వేళ మధ్యాహ్న కాలం. ఓ వ్యాసుడా, నీకు తెలియదా కాశీపట్టణంలో మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి అన్నపూర్ణమ్మ ఎవరో ఒక స్త్రీ రూపంలో వస్తుంది. వచ్చి తప్పకుండా ఆకలిగొన్నటువంటి వారికి అన్నం పెడుతుంది. అందుకే కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అనేటటువంటిది ఉండదు. శ్రీ విశాలాక్షి బంగారు తిడ్డునందు అమృత పాయసమసగున అభ్యాగతులకు
పిలవకపోయినా వచ్చినటువంటి వాళ్ళకి ఆ తిడ్డుతోటి అమృత పాయసాన్ని పెడుతోంది విశాలాక్షి. అటువంటి ఊరని నీకు తెలియదా, ఇటువంటి కాశీ పట్టణాన్ని శపిద్దామని అనుకుంటున్నావా అని ఆమె ఓదార్చి, నీకు ఆకలి వేసి కదూ ఇంత కోపం వచ్చింది, ఈ కాశీకాపట్టణం యొక్క వైభవం నీకు తెలియనిదా, కాబట్టి ఒక పని చెయ్యి, నీకు అన్నం కావాలని కదా బాధపడుతున్నావు, 300 మంది శిష్యులతో కలిసి వెళ్ళి గంగానదిలో స్నానం చేసి చక్కగా శివాభిషేకం చేసి తిరిగి రండి మీ అందరు. మీరు వచ్చేటప్పటికి మీకు అందరికీ కూడా అన్నం సిద్ధంగా ఉంటుంది, కడుపు నిండా భోజనం పెడతానంది. ఆమె ఎవరో తెలుసుకోలేదు వ్యాసుడు, కానీ అమ్మయ్యా 7 రోజులైంది, 8వ రోజు ఇవాళ ఒక తల్లి అన్నం పెడతానంది అంతే చాలని 300 మంది శిష్యులతో కలిసి గంగానదికి వెళ్ళి స్నానం చేసి పరమశివలింగానికి అభిషేకం చేసుకుని ఆ విశాలాక్షిని సేవించి ఏ ఇంటి ముందు ఆ స్త్రీ కనపడి మధ్యాహ్నకాలమునందొస్తే భోజనం పెడతానని మాట ఇచ్చిందో ఆ ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి తలుపు తెరిచి రండి రండని ఆహ్వానం చేసింది. ఆమె యొక్క పరిచారికలు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కూడా చక్కటి అరిటాకులు వేసి ఆ పంక్తి నియమం ప్రకారంగా అందరినీ కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి మీ అందరూ కూడా మనసులో విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకోండి, ఇప్పుడు మీకు కావలసినటువంటి పదార్థాలన్నీ వడ్డిస్తారు, మీరు చక్కగా తినచ్చు అన్నారు. అరిటాకులు చూస్తే ఖాళీ, కానీ ఆ వచ్చినటువంటి వాళ్ళు మాత్రం మీకు వడ్డిస్తారు, మీరు భగవద్ధ్యానం చేసుకుని చక్కగాను ఆ పారాయణం అయిపోయిన తర్వాత నీళ్లు విడిచిపెట్టండి, మీకు వడ్డన జరుగుతుందన్నారు. వ్యాసుడు భగవద్ధ్యానం చేశాడు, ఆయనతో పాటు శిష్యులు చేశారు, కానీ ఆయనకు అనుమానం వచ్చింది, ఉండిన చప్పునన్ పొగపు వాసనయున్ పొగబారుడు చందమున్ భాండ సమృద్ధి సంపదయు పాక విభూతియు కనంబడదు. అసలు ఇక్కడ చూస్తే ఉండిన చప్పునన్, ఎక్కడైనా వంటలు చేస్తుంటే వంటలు చేస్తున్నటువంటి చప్పుళ్ళు వస్తాయి, ఆ వంటలు చేసినటువంటి చప్పుడు వినపట్టలేదు. పొగపు వాసనయున్, పోపు పెడుతున్నప్పుడో వంట చేస్తున్నప్పుడో వాసన రావాలి, అసలు ఏ వాసన రావట్లేదు. పొగపు వాసనయున్ పొగ బారిడి చందమున్, వంట చేస్తున్న చోట పొగ బయటికి వెళ్ళాలి, అసలు ఆ పొగ ఏమీ బయటికి వెళ్ళట్లేదు. భాండ సమృద్ధి సంపదయు, ఏదో 300 మంది శిష్యులతో అన్నం తినడానికి వచ్చాను, ఏదో గిన్నెలు అలా పట్టుకెడుతూ ఇలా పట్టుకెడుతూ హడావుడు ఉండాలి, వండినటువంటి పదార్థాలతో కూడుకున్నటువంటి పెద్ద పెద్ద గుండిగలు తెచ్చి అక్కడ పెట్టి గరిటెలు తెచ్చుకుని చెంచాలు తెచ్చుకుని సిద్ధపడాలి, కానీ అవేమీ కనపట్టలేదు. భాండ సమృద్ధి సంపదయు రిక్తమయ్యే, అసలు ఇక్కడ ఏమీ కనపట్టలేదు. నేడు కూడా భోజనంబు లేకుండుట కాననయ్యడిది అసితోత్పల గంధియు ఏమి మాయయో అనుకున్నాడు. నల్ల కలువల వాసన వచ్చేటటువంటి శరీరం కలిగినటువంటి ఈ వృద్ధ స్త్రీ అబద్ధమాడిందో ఏమో. ఎందుచేత అంటే ఎక్కడా పొగపు వాసన కానీ వంట చేసినటువంటి దాఖలాలు కానీ కనపట్టలేదు, కాబట్టి నేడు కూడా భోజనంబు లేకుంటుట కాననయ్యడిది ఈ అసితోత్పల గంధియు ఏమి మాయయో. నాకు అనుమానంగా ఉంది, బహుశ ఇవాళ కూడా ఉపవాసమే, ఇవాళ కూడా అన్నం లేదు అనుకున్నాడు. కానీ ఇంతలో స్త్రీలు వచ్చి అభిగారం చేశారు, అంటే విస్తట్లో నెయ్యి వేసి మీ అందరూ కళ్ళు మూసుకుని మీకు ఏ ఏ పదార్థాలు తినాలని సంకల్పం ఉందో ఆ పదార్థాలన్నింటినీ స్మరించండి అన్నారు. భక్ష్య భోజ్య లేహ్య చోష్యములనేటటువంటి 4 రకాలు పానీయములు, అంటే త్రాగేటటువంటివి, పప్పులు కూరలు పచ్చళ్ళు పులుసులు అన్నీ ఎవరెవరు ఏవి కోరుకున్నారో ఆ పదార్థాలన్నీ కూడా విస్తళ్ళ నిండా వచ్చాయి. విచిత్రం ఏమిటంటే వ్యాసుడు శిష్యులతో కలిసి పరిశీచనం చేసి అన్నం తినడం మొదలుపెట్టాడు. ఆ అన్నం తింటున్నప్పుడు ఎంత పప్పు ఇంకొంచెం వేస్తే బాగుంటుందని మనసులో సంకల్పం జరుగుతుందో అంత పప్పు విస్తట్లోకి వస్తోంది, ఇంకా ఎంత కూర ఉంటే బాగుంటుందని మనసులో అనుకుంటున్నాడో వెంటనే అంత కూర వస్తోంది. అక్కడ ఆవిడ అలాగే నిలబడుంది, కానీ ఎక్కడా ఒకళ్ళు వంట పాత్ర తెచ్చి వడ్డించినటువంటి దాఖలాలు లేవు, కానీ విస్తట్లో మాత్రం ఎంత పదార్థం ఇంకా ఉంటే బాగుండనిపిస్తోందో అంత పదార్థం మాత్రం విస్తట్లో పుడుతోంది. చక్కగా కడుపు నిండా భోజనం చేశారు, ఉత్తరాపోసనం పట్టారు,
పట్టిన తరువాత ఆ ప్రక్కన ఉన్నటువంటి మందిరంలోకి వచ్చి వ్యాసుడిని శిష్యులతో కలిసి విశ్రాంతి తీసుకోమంది ఆ స్త్రీ. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంతసేపు అయిన తర్వాత ఆమె శంకరుడితో కలిసి వచ్చింది. శంకరుడు వస్తున్నాడు అంటే ముందు నందీశ్వరుడు రావాలి, భృంగి రావాలి. కానీ నంది రాలేదు, భృంగి రాలేదు. తిన్నగా పార్వతీదేవితో కలిసి పరమశివుడు వచ్చాడు. విచిత్రం ఏమిటంటే ఈ దక్షారామం యొక్క విశేషంలో భీమేశ్వర పురాణంలో స్వయంగా చెప్పుకున్నాడు వ్యాసుడు, నాకు ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి నడిచి వచ్చి నా ఎదురుగుండా నిలబడితే నాకు ఆ గౌరీదేవిని చూసినప్పుడు మాత్రం చాలా సంతోషం వేసింది మనసులో. శంకరుణ్ణి చూసినప్పుడు మాత్రం చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన అన్నం దొరకకుండా చూడమని చెప్పాడు. ఆవిడ పిలిచి అన్నం పెట్టింది. అందుకే గౌరిని చూచినప్పుడంచిత మహాకారుణ్య సంపత్తియున్ తారానాయక మౌళి చూచినప్పుడు ఉజ్జత్క్రోధ సంరంభమున్ సంతోషంబు సంత్రాసమున్ పూరించెన్మది ఏమి చెప్పెదవు మహాపుణ్యాత్మక కుంభోద్ధవ అంటాడు. అగస్త్యుడితో మాట్లాడుతూ అగస్త్యుడికి చెప్పాడు ఈ విశేషాలన్నీ. చెప్తూ ఆయనతో అన్నాడు, ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ వచ్చి నా ఎదురుగుండా నిలబడ్డారు. ఆ నిలబడినప్పుడు గౌరిని చూచినప్పుడు మహాకారుణ్య సంపత్తియున్ లోపల నుంచి ఎక్కడ లేని ప్రేమ పొంగి పొరలింది. తారానాయక మౌళి చూచినప్పుడు జక్రోధ సంరంభమున్, ఆ తారానాయక మౌళి అంటే తారలకు నాయకుడైనటువంటి చంద్ర ఆ బింబాన్ని, చంద్రరేఖని ఆ కొప్పులో ధరించేటటువంటి అలవాటు ఉన్నటువంటి చంద్రమౌళి అయినటువంటి శంకరుణ్ణి చూసేటప్పటికి మాత్రం తారానాయక మౌళి చూచినప్పుడు జక్రోధ సంరంభమున్, నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. కానీ తమాయించుకుని నిలబడ్డాను. తోరంబయ్యపుడంతరంగమున సంతోషంబు సంత్రాసమున్, నాకు ఒకేసారి గొప్ప సంతోషం వచ్చింది. ఎందుకని పక్కన పార్వతీదేవి ఉంది. అలాగే విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకు పక్కనే శంకరుడు ఉన్నాడు. శంకరుణ్ణి చూస్తే కోపం, పార్వతీదేవిని చూస్తే సంతోషం. పూరించెన్ వినుమేమి చెప్పుదు మహాపుణ్యాత్మక కుంభోద్భవ, ఓ అగస్త్యుడా నాకు ఆ పార్వతీ పరమేశ్వరుల్ని చూసినప్పుడు ఏకకాలంలో సంతోషము కోపము రెండు పెళ్ళుబుకే. శంకరుడు మాత్రం నా వంక కోపంగా చూశాడు, పార్వతీదేవి ప్రేమగా చూసింది. అదేమిటి, వాళ్ళిద్దరూ ఆది దంపతులు కదా, ఇద్దరు ఒకలా చూడాలి కదా, ఇద్దరు మనసులు ఒకటి కదా. మరి అటువంటిది శంకరుడు కోపంగా చూడడం ఏమిటి, పార్వతీదేవి ప్రేమగా చూడడం ఏమిటి అంటే కాశీ శివునకు శుద్ధాంత కాంతకాన దానిపై ఎలిగి కోపంపు పాత్రమైతి, కాశీ గౌరికి సవతియవు కాన నేను దానిపై ఎలిగి ప్రేమంపు పాత్రమైతి అన్నాడు. ఎంత అద్భుతమైన పద్యరచన చేశాడు శ్రీనాథుడు. నిజంగా కాశీ శివునకు శుద్ధాంతకాంతకాన, కాశీపట్టణం పరమశివుడికి భార్యతో సమానమైనటువంటి స్థానంలో ఉంటుంది కాబట్టి ఆ పరమశివుడితో సమానమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి ఆ కాశీపట్టణం మీద నేను కోపం పొందాను కాబట్టి శంకరుడికి నా మీద కోపం వచ్చింది. మరి ఆయన భార్య మీద కోపగించిన వాడికి ఎవరలా కోపగిస్తాడో వాడి మీద శంకరుడికి కోపం రాదు. అందుకని ఆయన భార్యతో సమానమైన కాశీపట్టణం మీద నేను కోప్పడ్డాను కాబట్టి శివుడు నా మీద కోప్పడ్డాడు. పార్వతీదేవి ప్రేమగా ఎందుకు చూసింది అంటే పార్వతీదేవి శంకరుడికి భార్యే, కాశీపట్టణం కూడా శంకరుడికి భార్యతో సమానం. అప్పుడు పార్వతీదేవికి కాశీపట్టణం ఏమవుతుంది, సవత అవుతుంది. ఎప్పుడూ కూడా సవతి మీద ఎవరైనా చాడీలు చెప్పినా, సవతిని చిన్నపుచ్చినా వాళ్ళంటే యువతల వాళ్ళు ఇష్టపడతారు. అందుకని కాశీపట్టణాన్ని శపించడానికి వ్యాసుడు సిద్ధపడ్డాడు కాబట్టి గౌరీదేవి మాత్రం నా మీద ప్రేమ పెంచుకుంది. కాశీ శివునకు శుద్ధాంతక అంతకాన దానిపై ఎలిగి కోపంబు పాత్రమైతి, కాశీ గౌరికి సవతీయవు కాననేను దానిపై ఎలిగి ప్రేమంపు పాత్రమైతి, ఆ కాశీపట్టణం మీద అలిగి పార్వతీదేవి యొక్క ప్రేమకి పాత్రుణ్ణయ్యాను. లోకంలో ఎక్కడైనా ఆది దంపతుల యొక్క అనుగ్రహానికో ఆగ్రహానికో నోచుకుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే నేను పార్వతీదేవి అనుగ్రహానికి నోచుకున్నాను, శంకరుడి యొక్క ఆగ్రహానికి నోచుకున్నాను. శంకరుడు అన్నాడు,
వీడు కాశీయందుండరాదు, వీడు కాశీ పట్టణంలో ఉండడానికి అర్హత కలిగినటువంటి వాడు కాడు. ఎందుకని? క్రోధ నుండెక్కడ వీడికి విపరీతమైనటువంటి కోపం. 7 రోజులు అన్నం దొరకలేదుట. మోక్షపురి కాశీపట్టణం అంటే ఇక్కడ భోగం దొరకమంటే దొరకదు. చిన్న కష్టాన్ని ఓర్చలేకపోయాడు. ఓర్చలేక 8వ రోజు కూడా అన్నం దొరకలేదని భిక్షాపాత్రని 100 ముక్కలు చేసి కాశీపట్టణాన్ని శపించపోయాడు. అటువంటి వాడు ఈ కాశీపట్టణంలో ఉండడానికి అర్హత కలిగినటువంటి వాడు కాడు. క్రోధనుండెక్కడ కైవల్య కుల గృహంబు నాదు నివాసంబు కాశీ ఎట్లు, నేను ఉండేటటువంటి ప్రదేశం మోక్షపురి అయినటువంటి కాశీపట్టణం ఎక్కడ? కాబట్టి వీడు కాశీలో ఉండడానికి వీల్లేదు. నాకు వీణ్ణి చూస్తే ఎంత కోపం వస్తోందంటే వీణ్ణి ఎత్తి బండరాతికేసి ముక్కలు కింద కొట్టాలనుంది. కాబట్టి ఉత్తర క్షణంలో వీణ్ణి శిష్యులతో కలిసి కాశీపట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమ్మను అని వ్యాసుడితో అనలేదు. ఎంత కోపం వచ్చిందంటే పార్వతీదేవితో అన్నాడు. నిజానికి శంకరుడికి అలా కోపం వస్తుందా? మీరిక్కడ ఒక్క విషయాన్ని ఆలోచించాలి. ఎందుకు ఈ లీల చేశాడు అసలు శంకరుడు? ఎందుకు అసలు వ్యాసుడికి అన్నం దొరకకుండా చేశాడు? అంటే కాశీపట్టణం కన్నా కూడా గొప్పదైనటువంటి పట్టణం ఒకటి ఉంది దక్షిణ భారతదేశంలో. విశేషించి మన రాష్ట్రంలో ఉండడం మన అందరికీ కూడా అంత సంతోషదాయకమైనటువంటి విషయం. ఆ పట్టణం యొక్క వైభవాన్ని ప్రకాశింపచేయాలని, లోకంలో అందరికీ ఆ పట్టణం యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలని దానికి తగినటువంటి వ్యక్తి వ్యాసుడు తప్ప ఎవడో ఎల్లయ్యనో పుల్లయ్యనో దానికి ఎంచుకుంటే నడిచేటటువంటి విషయం కాదని వ్యాసుడిని అడ్డుపెట్టి లీల చేశాడు. చేసి ఆయన వెంటనే ఇక్కడి నుంచి ఈ వ్యాసుడిని శిష్యులతో కలిసి పొమ్మనం అని లోపలికి వెళ్ళిపోయాడు. వ్యాసుడు చాలా బాధపడుతూ కాశీపట్టణాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాడు. మరి పరమశివుడి యొక్క శాసనం ఏమి చేయగలడు? అప్పుడు పార్వతీదేవి పిలిచి ఒక మాట అంది. వెరవకుమో కుమార, 10,000 విదంబులనైన నిన్ను నే మరువ మరేడకుంచనుటమాని సుఖంబుగ దక్షవాటికన్ తురగలికొన్న సమ్మతముతో గమనింపుము భీమనాయకుండరకొరలేని వేల్పు సకలాభ్యుదయంబులు నీకు అయ్యడున్ అంది. ఆవిడంది, వెరవకుమో కుమార, ఓ కొడక. వ్యాసుడు ఆవిడికి కొడుకుతో సమానం. కాబట్టి ఓ వ్యాసుడా, ఓ కుమారుడా, నువ్వు బెంగపెట్టుకోకు, నువ్వు భయపడకు. వెరవకుమో కుమార, 10,000 విధంబులనైన నిన్ను నీ విడువ, 10,000 విధాలుగా చూసినప్పటికీ కూడా నిన్ను నేను విడిచిపెట్టను, నీకేమీ బెంగలేదు. దొరగలి కొన్న సమ్మతముతో దక్షవాటికంచేరుము సమ్మతముతో గమనింపుము నువ్వు వేరెచ్చటకుంచనుటమాని ఇంకెక్కడికి వెళ్ళకు, తిన్నగా దక్షిణ భారతదేశం వెళ్ళు. అక్కడ ఆంధ్రదేశం ఉంది, ఆంధ్రదేశంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది, ఆ జిల్లాలో దక్షారామం అనబడేటటువంటి క్షేత్రం ఉంది, ఆ క్షేత్రానికి వెళ్ళు. అక్కడే ఇక్కడ కాశీపట్టణంలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడన్న పేరుతో ఉన్నటువంటి పరమశివుడు ఎంత శక్తివంతుడో అంతకన్నా ఎక్కువ అనుగ్రహ శక్తితో భీమనాయకుండరకొరలేని వేల్పు అరకొరలేనటువంటి గొప్ప దైవం భీమనాయకుడు. ఆయన దక్షారామక్షేత్రంలో విలిసి ఉన్నాడు. ఈశంకరుడే అక్కడ భీమనాయకుడు, భీమనాయకుడు అన్న పేరుతో ఉన్నాడు, భీమనాథుడు అని పిలుస్తారు. కాబట్టి నువ్వు ఆ దక్షారామక్షేత్రానికి చేరుకో, చేరుకుంటే సకలాభ్యుదయంబులు నీకు అయ్యడున్, నీకు సమస్తమైనటువంటి అభ్యుదయములు కలుగుతాయి, నువ్వేం బెంగపెట్టుకోక్కర్లేదు. కాబట్టి కాశీ వదిలిపెడుతున్నాననేటటువంటి బెంగతో నువ్వు ఏ విధమైనటువంటి క్లేశాన్ని మనసులో పొందకుండా తిన్నగా బయలుదేరి దక్షారామ పట్టణానికి చేరుకో అంది. వెంటనే మహానుభావుడు వ్యాసభగవానుడు 300 మంది శిష్యులతో కలిసి దక్షారామక్షేత్రానికి బయలుదేరుస్తున్నాడు. మధ్యలో అగస్త్య మహర్షి కనబడ్డాడు. అగస్త్య మహర్షితో మాట్లాడుతూ దక్షారామ క్షేత్రం గురించి పార్వతీదేవి ఏమని చెప్పిందో చెప్పాడు. చెప్తూ ఒక మాట అన్నాడు, అసలు నిజానికి ఈ యావత్ ప్రపంచంలో కూడా చాలా చాలా గొప్పదైనటువంటిది కర్మభూమి, వేదభూమి, యజ్ఞభూమి ఈ భారతదేశం. మళ్ళీ
ఈ భారతదేశం అంతటిలోనూ కూడా చాలా గొప్పదైనటువంటి క్షేత్రం ఇది అంటే కాశీ ఎక్కుడు కాశీ క్షేత్రం అన్ని క్షేత్రముల కన్నా కూడా చాలా గొప్ప క్షేత్రం అంబ పార్వతి నాతోడ అనతిచ్చే కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీకన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి అంబ పార్వతి నాతోడ అనతిచ్చే ఈ దక్షారామ క్షేత్రం గురించి స్వయంగా అంబ అమ్మయ్యైనటువంటి పార్వతీదేవి నాతో ఒక విషయం చెప్పింది ఏమని చెప్పిందో తెలుసా క్షేత్రములన్నిటిలోకి గొప్పది ఏది అంటే కాశీక్షేత్రం ఆ కాశీక్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం ఈ భూమండలం మీద ఏదో తెలుసా ఒక్క దక్షారామమే దక్షిణ కాశీ అని పిలవబడినప్పటికీ కాశీ ఎక్కుడు గౌరవమున కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి కాశీ పట్టణానికి విడితే ఒక్క మోక్షం గురించి మాత్రమే వెళ్ళాలి కానీ దక్షారామ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అసలు దక్షారామ క్షేత్రంలో మోక్షానికి మోక్షము లభిస్తుంది అలాగే అక్కడ విశేషమైనటువంటి భోగానికి కూడా అదే క్షేత్రం అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు అర్థ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య ఉంటే దక్షారామ క్షేత్రానికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించండి అంటారు అక్కడికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించినా భీమనాథుణ్ణి నోరు విప్పి ఏదైనా కోరిక కోరినా ఆయన తీర్చకపోవడం అనేటటువంటిది ఉండదు అంటే అది మన అవసరమై ఉండాలి ఏ అవసరం లేక మనం బాధపడుతున్నామో ఏ ఇబ్బంది కలిగి మనం బాధపడుతున్నామో ఆ ఇబ్బందిని తొలగించి మనని కాపాడగలిగినటువంటి జగద్రక్షకుడైనటువంటి పరమశివుడు భీమనాథుడన్న పేరుతో దక్షారామ క్షేత్రంలో విలిచి ఉన్నాడు అది భోగమోక్ష నివాసంబు దక్షవాటి ఆ క్షేత్రానికి వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థన చేస్తే భోగానికి భోగము ఇస్తాడు అంటే ఇహమునందు కావలసినటువంటి సమస్త సంపత్తిని ఇస్తాడు మోక్షానికి మోక్షము ఇస్తాడు అందుకే కాశీపట్టణమైతే కేవలం మోక్షమునకే ప్రఖ్యాతి దక్షారామ క్షేత్రమైతే ఏదో మోక్షం ఒక్కటి ఇవ్వడం కాదు మోక్షమునకు భోగమునకు కూడా అలవాలమైనటువంటి క్షేత్రము దక్షారామ క్షేత్రం ఒక్కటే అందుకే కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున నిజానికి గౌరవానికి కాశీ కన్నా ఎక్కువ వైభవం కలిగినటువంటి క్షేత్రం ఈ భూమి మీద ఏది అంటే దక్షారామం ఒక్కటే దక్షారామం లాంటి క్షేత్రము లేదయా కాబట్టి భీమనాయకుండర కొరలేని వేల్పు సకలాభ్యుదయంబులు నీకు అయ్యడున్ ఆ భీమేశ్వరుడున్నాడే భీమనాథుడున్నాడే దక్షారామంలో ఆయన్ని నమ్ము ఆ దక్షారామం వెళ్ళు ఇక్కడ ఉన్నటువంటి విశ్వనాథుడే అక్కడ భీమనాథుడిగా ఉన్నాడు ఆ భీమనాథుణ్ణి సేవించు ఆయన నీకు తీర్చలేనటువంటి కోరిక అన్నది లోకంలో లేదు ఎందుచేతనో తెలుసా స్వయంగా పార్వతీదేవి చెప్పినటువంటి మాట భీమనాథుని కన్నను గొప్ప వేల్పు దక్షవాటంబు కంటే నున్నత పదంబు సప్త గోదావరము కంటే అఖిల తీర్థసారమైన తీర్థసారంబు జగతి లేదు దక్షారామ క్షేత్రంలో మూడు విశేషములు ఉన్నాయని చెప్పింది అమ్మవారు ఏమిటి ఆ విశేషాలు అంటే మొట్టమొదటిది ఏది అంటే అసలు భీమనాథుని కన్నను పెద్ద వేల్పు దక్షారామంలో ఉన్నటువంటి భీమనాథుడి కన్నా గొప్ప దైవం ఒకటి ఉన్నది అని చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే భోగమివ్వాలన్నా ఆయనే మోక్షమివ్వాలన్నా ఆయనే ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి శంకరుడు వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ ఉన్నటువంటి భీమనాయకుడు మహానుభావుడై ఎంత గొప్ప కోరికనైనా సరే తీర్చగలిగిన వాడై ఉంటాడు ఒక అవసరం తీరకుండా ఎంతో బాధపడవలసిన అవసరం ఎందుకు వస్తుంది గత జన్మలలో చేసినటువంటి పాపం అడ్డొస్తే ఆ పాపము అడ్డొచ్చి ప్రతిబంధకమై మనని బాధ పెడుతుంటే బాధపడుతుండడమే తప్ప ఆ ప్రతిబంధకాన్ని దాటి కార్యాన్ని సాధించలేము కానీ భీమనాథుడి అనుగ్రహం ఉందనుకోండి
అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదనుకున్నటువంటి పని కూడా జరిగి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది దాని వలన కార్యాన్ని సాధించగలరు. అంత గొప్ప అనుగ్రహ ప్రదాత. అందుకే భీమనాథుని కన్నను పెద్దవేల్పు, భీమనాయకుడి కన్నా గొప్ప దైవం ఇక ఈ భూమి యందు లేడు. కాబట్టి భీమనాయకుని కన్నను పెద్దవేల్పు, దక్షవాటంబు కంటే నున్నత పదంబు, దక్షారామం కన్నా కూడా గొప్ప క్షేత్రం అసలు ఈ భూమి మీద లేదు. కాబట్టి దక్షవాటంబు కంటే నున్నత పదంబు, సప్త గోదావరము కంటే అఖిల తీర్థసారమైన తీర్థరాజంబు జగతి లేదు. ఈ జగత్తు మొత్తం మీద, ఒక్క ఈ దేశంలో కాదు, జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, యావత్ భువనములలో అసలు దక్షారామంలో ఉన్నటువంటి సప్తగోదావర తీర్థం లాంటి తీర్థం ఇంకొకటి లేదు. అంత గొప్ప తీర్థము అక్కడే ఉంది. పైగా ఆ తీర్థాన్ని చూడడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, స్నానం చేయడానికి ఏదో మళ్ళీ దూరంగా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. దేవాలయం ఎక్కడున్నదో ఆ దేవాలయం యొక్క వెనక భాగంలో మెట్లు దిగితే సప్తగోదావరం ఉంటుంది. సప్తగోదావరం స్నానం చేసి మెట్లెక్కితే దక్షారామం దేవాలయం. కాబట్టి భీమనాథుని కన్నా గొప్ప దైవము లేడు, దక్షారామ క్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం అసలు ఈ లోకంలో లేదు. అన్నిటిని మించి సప్తగోదావరం కన్నా గొప్పదైనటువంటి తీర్థం ఇక ఈ లోకంలో లేదు. ఎందువల్ల దక్షారామం అంత గొప్పదైంది? ద్రాక్షారామం ద్రాక్షారామం అంటుంటారు, ద్రాక్షారామం కాదు దాని పేరు, దక్షారామం. దక్షారామం అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దక్ష ప్రజాపతి అక్కడ యజ్ఞం చేశాడు కాబట్టి అక్కడ ఆ పేరు వచ్చింది. ఆ క్షేత్రము అంత గొప్పదవడానికి ఒక కారణము చెప్తారు. మిగిలినటువంటి ఏ క్షేత్రాలలో లేనటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలన్నీ కూడా ఆ క్షేత్రములో సంభవించాయి. ఎందుచేత అంటే ఆ క్షేత్రంలో దక్షుడు యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసినప్పుడు లోకంలో ఎక్కడా లేనటువంటి రీతిలో యజ్ఞం ఒక లేడి రూపాన్ని పొంది పారిపోయింది అక్కడి నుంచి. అసలు యజ్ఞం జరుగుతుంటే యజ్ఞం లేడి రూపాన్ని ధరించి పారిపోవడం అనేటటువంటిది లోకంలో ఎక్కడా జరగలేదు. ఒక్క దక్షారామంలోనే ఇర్రి రూపము దాల్చి, లేడి రూపం దాల్చి పారిపోయింది. ఎందుకు పారిపోవలసి వచ్చింది అంటే, ఒకనకొకప్పుడు దక్ష ప్రజాపతి యొక్క ఆరామం, అక్కడ దక్ష ప్రజాపతి నివాసం చేస్తూ ఉండేవాడు. ఆయనకి ఒక కోరిక కలిగింది, పార్వతీదేవి అంటే అమ్మవారు, తరువాతి అవతారంలో ఆవిడ పార్వతి అయింది, ఆ తల్లి జగదంబ నాకు కుమార్తెగా రావాలి అని కోరుకున్నాడు. ఎవరు కుమార్తెగా రావాలని కోరుకున్నా కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది కాబట్టి కుమార్తెగా వస్తుంది. అలాగే వచ్చింది దక్ష ప్రజాపతికి. ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది కానీ మహాపతివ్రత అయినటువంటి ఆ తల్లికి మాత్రం అన్ని అవతారముల యందు భర్త మాత్రం ఒక్కడే, భర్త మాత్రం పరమేశ్వరుడే. ఎంతమంది పురుషులైనా ఆమెని కుమార్తెగా రమ్మని కోరవచ్చు, కానీ నేను పురుషుణ్ణన్న భావనతో అమ్మవారి దగ్గర వేరొక భావనతో కానీ నిలబడ్డా, వెంటనే శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపరా అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అమ్మవారి కళ్ళు ఎర్రపడతాయిట, కోపం వస్తుంది ఆవిడికి. నేను పురుషుణ్ణన్న భావనతో అమ్మవారి దగ్గర నిలబడకూడదు, అమ్మా నేను నీ కుమారుణ్ణమ్మా అని మాతృభావన చేసి అమ్మవారి దగ్గర నిలబడాలి. ఒకప్పుడు దక్ష ప్రజాపతి కోరుకున్నాడు, అమ్మా నువ్వు నాకు కుమార్తెగా రావాలమ్మా అన్నాడు. కాబట్టి వెంటనే ఆవిడ అనుగ్రహించి తప్పకుండా నేను నీకు కుమార్తెగా వస్తాను అని ఆ తల్లి దక్షుడికి కుమార్తెగా వచ్చింది. దక్షుడికి కుమార్తెగా వచ్చింది కనుక దాక్షాయణి అనేటటువంటి పేరు పొందింది. దాక్షాయణి అన్న పేరుతో అమ్మవారే స్వయంగా కుమార్తెగా వచ్చి దక్ష ప్రజాపతిని అనుగ్రహించినప్పటికీ ఆమె పాతివ్రత్యం చేత శంకరుడికే ఇల్లాలు, అందుకని శంకరుడికి ఇల్లాలయ్యింది. కానీ తరువాతి కాలంలో దక్ష ప్రజాపతికి పరమశివుని యందు వైముఖ్యం పెరిగింది. ఆ వైముఖ్యం పెరిగిపోయినటువంటి కారణం చేత శివుడికి హవిస్సు లేకుండా నిరీశ్వర యాగం చెయ్యాలి అని సంకల్పం చేశాడు. చేసి అసలు శంకరుడికి హవిస్సు ఇవ్వను, హవిస్సు లేని యజ్ఞం చేస్తానని ఆ దక్షారామంలోనే
ఒక గొప్ప యజ్ఞాన్ని సంకల్పం చేసి చేయడం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞం చూడడానికి రమ్మని ఋషుల్ని దేవతల్ని ఆహ్వానించాడు. వాళ్ళందరూ కూడా వెళ్ళకపోతే దక్ష ప్రజాపతి శపిస్తాడేమోనని భయపడి బయలుదేరి వెడుతున్నారు. పార్వతీదేవి చూసింది, లోకం ఎప్పుడైనా దారి తప్పుతోందనుకోండి, శంకరుడి పట్ల పాటించవలసినటువంటి మర్యాదని పాటించలేదనుకోండి, ఆమె శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, ఆయనకి కోపం తెప్పించి లోకాన్ని శిక్షింపచేసి మళ్ళీ దారిలో పెడుతుంది. అందుకని ఆవిడ అంతఃపురం యొక్క మేడ మీద నిలబడి చూస్తుండగా ఈ దేవతలు మునులు ఋషులు అందరూ కూడా యజ్ఞానికి వెడుతున్నారు. ఆమె చకచకా కిందకి దిగి వచ్చి శివుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పింది, కావున ఆయజ్ఞమునకు ఈ విభుదగణంబులర్ది ఏగెదరదిగో, దేవా మనమిప్పుడు అతటికి పోబలనెను కోర్కె నాకు పుట్టెడు అభవా అంది. అభవా అంటే ఓ శివా, అదిగో ఆ ఆకాశ మార్గంలో దేవతలు ఋషులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నా తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞం చూడడం కోసం వెళ్తున్నారు, నాకు కూడా అదిగో ఆ యజ్ఞం చూడాలని కోరికగా ఉంది, అందుకని నేను కూడా యజ్ఞానికి వెడతాను. అయితే నిన్ను నన్ను పిలవలేదుగా, పిలవకుండా ఎందుకు ఎడతావు అంటావేమో శివ, అనయము పిలువక యుండం సన అనుచిత మందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనులధిపా అంది. పిలవకపోయినా నలుగురి ఇంటికి వెళ్ళవచ్చు, తండ్రి గారి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే పిలుపక్కర్లేదు, కూతురు అల్లుడు వెళ్ళవచ్చు. గురువుగారి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే ప్రత్యేకంగా పిలవక్కర్లేదు, వెళ్ళవచ్చు. సుహృత్ అంటే మంచి స్నేహితుడి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే పిలవక్కర్లేదు. అలాగే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుగారి ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు పిలవక్కర్లేదు, వెళ్ళవచ్చు. ఈ నాలుగు కారణములకు వెళ్ళవచ్చు. నా తండ్రి కాబట్టి దక్ష ప్రజాపతి ఇంటికి వెళ్ళవచ్చు కాబట్టి నేను వెడతాను అంది. ఆయన అన్నాడు, నువ్వు వెడితే నాకు అభ్యంతరం లేదు, కానీ కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బమలు ముడులు వేయిచి భూరి రోషాక్షులై చూతురదియుకాక సుదతి వినుము. చాలా దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, వాళ్ళింటికి ఎవరైనా వెడితే వాళ్ళ మనసులో అవతల వారంటే ఇష్టం లేదు కనుక వాళ్ళు వచ్చినటువంటి వాళ్లతో ప్రేమతో మాట్లాడరు, కోపంతో ఇలా కనుబొమలు ముడివేసి యువతల వాళ్ళని చూస్తారు, పలకరించరు. అలా పలకరించకపోతే ఆ వెళ్ళినటువంటి వాళ్ళకి చాలా అవమానంగా ఉంటుంది. నా మాట విను పార్వతి, నిజానికి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలందరిలోకి దక్షుడికి నువ్వంటేనే ఇష్టం, కానీ ఇవాళ నా మీద దక్షుడు చాలా కోపం పెట్టుకున్నాడు, నువ్వు నా భార్యవి, అందుకే నిన్ను చూడగానే నేను జ్ఞాపకానికి వస్తాను, నిన్ను పలకరించాడు, 10 మందిలో అవమానిస్తాడు, కాబట్టి నా మాట విను, నువ్వు వెళ్ళవద్దు ఆ యాగానికి అన్నాడు. కాదు నేను వెడతానంది అమ్మవారు. భర్త మాట కాదని అమ్మవారు వెడుతుందా నిజంగా? ఆవిడ ఎందుకు వెడుతుంది అంటే ఒక్క కారణానికి వెడుతోంది, శంకరుడి విషయంలో దారి తప్పి తప్పు చేస్తున్నాడు తండ్రి అయినా సరే దక్ష ప్రజాపతి కొడుకుతో సమానమే తత్వంలో. ఆ యజ్ఞానికి దేవతలు వెళ్ళారు, మునులు వెళ్ళారు, ఋషులు వెళ్ళారు, ఇలా లోకం దారి తప్పడానికి వీల్లేదు, వాళ్ళందరూ ఆమె బిడ్డలు. ఎందుకని ఆ బ్రహ్మకీట జనని, ఈ సమస్త విశ్వమునకు ఆమె తల్లి. తండ్రి పట్ల వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తుంటే ఆయనకి కోపం తెప్పించి వాళ్ళకి శిక్ష వేయించి వాళ్ళని మళ్ళీ సరైనటువంటి మార్గంలో నడిచేటట్టుగా చెయ్యాలి ఆవిడ. అందుకే శంకరుడిని నేను వెళ్ళి తీరాలి యజ్ఞానికి అని చెప్పి ఆ తల్లి బయలుదేరింది. బయలుదేరి దక్షారామ క్షేత్రానికి వచ్చింది. అక్కడే దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడికి బయలుదేరి ఆవిడ వస్తుంటే ఆవిడితో పాటుగా ప్రమదగణాలు కూడా బయలుదేరి వచ్చాయి. వచ్చిన తర్వాత తిన్నగా అక్కడికి వెళ్ళింది. దక్ష ప్రజాపతి పలకరించలేదు. ఆ యజ్ఞభూమిలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా అమ్మో పార్వతీదేవిని పలకరిస్తే దక్ష ప్రజాపతికి కోపం వస్తుందేమోనని ఎవ్వరూ పలకరించడం మానేశారు. ఆవిడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నా భర్తని గౌరవించని చోట నేను నిలబడననుకుంది. వెంటనే దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఒక ప్రశ్న వేసింది. పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరుడున్
పరేత భూచెరుండు పరమేశ్వరుండని నిందచేసెదవు. నువ్వు ఆయన ఏదో మెడలో పుర్రెల మాల వేసుకుంటాడని శ్మశానవాసి అని నింద చేస్తున్నావు. కానీ నిజానికి ఆ చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు కూడా ఆ పరమశివుని యొక్క పాదములలో ఉన్నటువంటి ధూళిని తీసి తల మీద చల్లుకుంటున్నాడు. ఆయన పైకి అలా కనపడతాడు, కానీ లోకములను కాపాడడం కోసం అలా ఉంటున్నాడు తప్ప శ్మశానంలో చిట్ట చివర తీసుకెళ్ళి వ్యక్తి ప్రాణం పోయిన తరువాత దహించేస్తారు. అప్పుడు జీవుడు శరీరంలోంచి లేచి నిలబడతాడు. తనవారన్న వారందరూ వెళ్ళిపోతారు కాలిపోయిన తర్వాత. వాడొక్కడే శ్మశానంలో మిగిలిపోతాడు. నేనున్నాను అని నిలబడే వాళ్ళు ఎవ్వరు ఉండరు. కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులు అందరూ వెళ్ళిపోతారు. వాడు ఒక్కడే ఉండిపోతే బెంగ పెట్టుకోకురా నేనున్నానని ఓదార్చడానికి శంకరుడు అక్కడ ఉన్నాడు. అటువంటి వాణ్ణి పట్టుకొని పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధురుడున్ పరేతభూ చెరుండని శర్వునమంగళుగా తలంపలెవ్వరున్ ఒక్క నీవు తప్ప మరి వాక్పతి ముఖ్యులు అం మహాత్ము చరణ సరోజ రేణువులన్ సమ్మతిదల్పరే మస్తకంబులన్. నీ ఇష్టం వచ్చినట్టుగా శంకరుడు గురించి మాట్లాడుతున్నావే, ఆ శంకరుడి యొక్క పాదముల యొక్క ధూళిని నీ తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు తీసి రోజు నెత్తి మీద చల్లుకుంటాడు. నీకు బుద్ధి లేదా? నీ తండ్రి అంతటి వాడు శంకరుడి యొక్క పాద రేణువులను తీసి తల మీద చల్లుకుంటుంటే నువ్వు శివుణ్ణి నింద చేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావే. నేను నీకు కుమార్తెనై పుట్టాను కాబట్టి దాక్షాయణి అని పేరు పెట్టుకున్నాను. నీ యొక్క కీర్తి ప్రకాశించడం కోసం దాక్షాయణి అని పిలిచినప్పుడల్లా దక్షుడి కూతురు అని అందరికీ గుర్తు రావాలి అని నేను దాక్షాయణి అని పేరు పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నేను తిరిగి ఇంటికి విడితే పరమశివుడికి కోపతాపాలుండవు. వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగముక్తికస్రయో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే అంటారు. అన్నిటి యందు సమభావనతో ఉంటాడైన. కాబట్టి నువ్వు ఒకవేళ ఇలా విరోధభావంతో ప్రవర్తించినా శంకరుడు మాత్రం మనసులో పెట్టుకోడు. కానీ నువ్వు మాత్రం ఆయన పట్ల ఇటువంటి వైషమ్యంతో ప్రవర్తిస్తున్నావే. నేను తిరిగి వెళ్ళిన తరువాత పరమశివుడు పరమప్రీతితో దాక్షాయణి అని నన్ను పిలిస్తే నా మనసు చివుక్కుమంటుంది. నేను నీకు కూతురై వచ్చినందుకు ఆ పేరు పెట్టి పిలుస్తుంటే నాకు నువ్వు శంకరుణ్ణి నింద చేస్తున్నావన్న మాట గుర్తొస్తుంటే నీకు కూతురుగా ఉండకూడదనిపిస్తుంది. అందుకే ఈ శరీరంతో నేను ఉంటే నీ పేరుతో కలిపి నన్ను దాక్షాయణి అని పిలుస్తారు. అందుకని ఇక నేను ఈ పేరుతో ఈ భూమి మీద ఉండను అని ఆమె ప్రతిజ్ఞ చేసింది. ప్రతిజ్ఞ చేసి నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించ పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ యనంగా ఓర్వ హేయభాజనమైన శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. మనుష్యుడు తెలియక ఏ బల్లి పడినటువంటి పులుసునో పోసుకుని అన్నం తినేసినా చాలా బాగుంది చాలా బాగుందని పులుసు గరిటెతో తీసుకుని అన్నంలో పోసుకుని తినేసి ఆఖరణ పులుసు కొద్దిగా మిగిలితే గరిటెతో ఇలా తీస్తే అందులో చనిపోయిన పెద్ద బల్లి ఉందనుకోండి, రుచిగా ఉంది పులుసు అని చెప్పి నేను తిన్నానని కడుపులో ఉంచుకుంటాడా? కంఠంలో నోరు వేలు పెట్టుకుని మరీ కక్కు తెచ్చుకుని కడుపులో ఉన్న పదార్థాన్ని కక్కేస్తాడే. అలా ఇక పైన నీ కూతురు అన్న పేరుతో నేను ఈ శరీరంతో ఉండడానికి ఇష్టపట్టలేదు. కాబట్టి హేయభాజనమైన ఈ శరీరమున్ విడచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తానని చెప్పి ఆ తల్లి యోగాగ్నిని రగల్చి అందులో తన శరీరాన్ని త్యాగం చేసేసింది. ఈ వార్త ప్రమదగణాలు పట్టుకెళ్ళి శంకరుడితో చెప్పారు. ఆ మాట విన్నాడు శంకరుడు. అప్పటి వరకు పరమప్రశాంతంగా కూర్చున్నటువంటి స్వామి ఒక్కసారి రౌద్రాన్ని పొందాడు. ఆయనని రుద్రమూర్తిని చేసి కోపం వచ్చేట్టు చేసి దారి తప్పిన పిల్లల్ని శిక్ష వేయించి మళ్ళీ వాళ్ళని సక్రమమైన మార్గంలో నడిచేటట్టుగా చెయ్యడం కోసం కదూ అమ్మవారి ప్రయత్నం చేసింది. అందుకని ఆ తల్లి ఎప్పుడైతే శరీరాన్ని యోగాగ్నిలో త్యాగం చేసిందనేటటువంటి మాట శంకరుడు విన్నాడో
అర్జుండుగ్రుడు నీలకంఠుడివ దైత్యారాతి దష్టోష్టుడై అజ్జద్ధౌరి మృగేంద్ర ఘోషమన భీమ ప్రక్రియన్నవ్వుచున్ విద్యుద్వహ్నిశిఖా సముచ్చయరు చిన్విల్గొందు చించెజ్జటన్ సద్యక్రోధముతోడ పుంచివైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. ఒక్కసారి కోపం వచ్చి ఆకాశంలో వర్షం వచ్చే ముందు నల్లని మబ్బు మధ్యలో మిరిసేటటువంటి మెరుపు ఎలా ఉంటుందో అటువంటి ఒక జడని పెరికి దాన్ని తీసి కైలాస పర్వతం మధ్యలో ఉన్నటువంటి ఒక శిలకి వేసి కొట్టాడు. కొట్టేటప్పటికే అందులోంచి ఒక అద్భుతమైనటువంటి శరీరం ఒకటి పుట్టి అది భూమి మీద పాదాలుంటే ఆకాశానికి తల తగులుతూ లేచి నిలబడింది. అభ్రంలిహాదభ్ర విభ్రమా భ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఢాబదోర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణ వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణ తతిదుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్టలు విలుంగ ఘన కపాలాస్తి మాలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు మా వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు. ఆయన పుట్టినటువంటి ఆ ప్రాణికి వీరభద్రుడు అని పేరు. ఆయన భూమ్యాకాశములు ఏకమైపోయేటట్టుగా అంత ఎత్తున శరీరం ఉండేటట్టుగా పుట్టాడు. ఆయన వెంట్రుకలు ఇలా నిలబడితే ఏదో అగ్నిహోత్రం వెలుగుతుంటే ఎలా ఉంటుందో, వెంట్రుకల మీద దీపాలు పెడితే ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తూ మంటలు మండుతున్నట్టుగా ఉంది. వేయి బాహువులతో అనంతమైనటువంటి ఆయుధాలు చేతిలో పట్టుకొని పరమశివుడికి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసి శివా మీ ఏమి ఆజ్ఞ, దీని చేత నన్ను మీరు సృజించారని అడిగాడు. అడిగితే అదిగో దక్ష ప్రజాపతి, ఆ దక్షారామంలో నాకు వ్యతిరేకంగా నాకు హవిస్సు లేనటువంటి యాగాన్ని చేస్తున్నాడు. అలా యాగాన్ని చేసినటువంటి కారణం చేత మీ తల్లి అయినటువంటి ఆ జగదంబ అక్కడికి వెళ్ళి యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టింది, కాబట్టి ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి అన్నాడు. వెంటనే బయలుదేరి వీరభద్రుడు దక్షారామ క్షేత్రానికి వచ్చాడు. అందుకే దక్షారామంలో కొన్ని ఆశ్చర్యాలు జరిగాయి. ఎచ్చోట తాపారే ఇర్రి రూపము దాల్చి అతిశాద్ధ సంబుతో నద్ధరంబు ఎచ్చోట వాటిల్లె భాషావధూటికి అతిజుగుప్సితమైన అంగవికృతి ఎచ్చోట ముచ్చిచ్చు లేడేసి నాల్కలు కొండనాల్కల వరకు కోతవడియే ఎచ్చోటనులి వేడి ఎండపండులు రాల పోషార్కదంతంబు బూసివడియే చిందు వందయ్య ఎచ్చోట ఇందుయనుచు వీరభద్రుడి వీర చెప్పెదురు ఎచ్చట వీరభద్ర విజృంభణంబు దక్షుడెచ్చోట పొట్టేలు దలధరించే భీమమండలి నుండు చెప్పుదురు భీమమండలి నుండు ప్రా పెద్దమునులు అంటారు. దక్షవాటం ఆ దక్షారామక్షేత్రానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే ఎచ్చోట దాబారి ఇర్రి రూపము దాల్చి అతిసాధ్వసంబుతో నద్ధరంబు. ఆ వీరభద్రుడు ప్రళయకాల భయంకరమైనటువంటి స్వరూపంతో వచ్చి ఆ వేయి చేతులలో ఉండేటటువంటి ఆయుధాలు పైకి తీసి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేస్తుంటే అసలు ఎప్పుడూ ఎక్కడా జరగనటువంటి రీతిలో ఆ యజ్ఞం భయపడిపోయి ఒక లేడి రూపాన్ని పొంది లేడిగా అయితే తొందరగా పరిగెత్తి పారిపోవచ్చని యజ్ఞం మొట్టమొదటిసారి భారతదేశంలో లేడి రూపాన్ని ధరించి వీరభద్రుడికి దొరకకుండా పారిపోయినటువంటి భూమి దక్షారామం. కాబట్టి ఎచ్చోట దాబారి ఇర్రి రూపము దాల్చి అతిశాద్ధ సంబుతో నద్దరంబు ఎచ్చోట పాటిల్లె భాషామధూటికి అతిజుగుప్సితమైన అంగవికృతి. ఎచ్చోట వాటిల్లే భాషావధూటి అంటే సాక్షాత్ సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి కూడా దక్షయజ్ఞానికి వచ్చింది. పరమశివుడికి హవిస్సు లేని యజ్ఞం జరుగుతోందని తెలిసి కూడా బ్రహ్మగారి కొడుకు కనుక కొడుకు మీద ఉన్నటువంటి వ్యామోహంతో దక్ష ప్రజాపతి తప్పు చేస్తున్నాడని తెలిసి వచ్చి కూర్చొని వీణ వాయిస్తోంది. మంచి పారవస్యంలో ఉంది. వచ్చినటువంటి వీరభద్రుడు దక్షయజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ చితక్కొట్టేస్తున్నాడు. అక్కడ కూర్చున్నది సరస్వతీదేవి. బొత్తిగా ఆవిడ పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తిస్తే బాగుండదని పారవస్యంతో వీణవాయిస్తున్నటువంటి సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి
తన యొక్క రెండు గోళ్లతోటి ఆవిడ ముక్కు పట్టుకుని గట్టిగా గిల్లి ఇలా తిప్పి లాగేశాడు. సరస్వతీదేవి యొక్క ముక్కు ఊడిపడిపోయినటువంటి క్షేత్రం దక్షార. కాబట్టి ఎచ్చోటవాటిల్య భాషావధూటికి అతి జుగుప్సితమైన అంగ వికృతి. తర్వాత మళ్ళీ ముక్కు పెట్టాడు పరమశివుడు. కాబట్టి ముక్కు వచ్చింది, లేకపోతే అసలు ముక్కు లేకపోతే ఎంత అసహ్యంగా ఉంటుంది లోకంలో. సరస్వతీదేవి అంతటి దానికి ముక్కు ఊడి కింద పడిపోయినటువంటి క్షేత్రం ఇది అంటే దక్షారామ క్షేత్రం. అంతేకాదు ఎచ్చోట ముచ్చిచ్చు లేడేసి నాల్కలు కొండనాల్కుల వరకు కోతవడియే. ముచ్చిచ్చు అంటే మూడు రకాలైనటువంటి అగ్నిహోత్రం, త్రేతాగ్నులు అంటారు. గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఇలా మూడు అగ్నులు ఉంటాయి. అగ్నికి ఏడేసి నాలుకలు ఉంటాయి. ఆ ఏడు నాలుకలు చాపి ఆయన హవిస్సు పుచ్చుకుంటూ ఉంటాడు. నాలుకలు చాపి పుచ్చుకుంటున్నట్టుగా అందుకే జ్వాలలు ఇలా తీసుకుంటూ ఉంటాయి. ఆ ఏడు నాలుకలు చాపుతాడు. ఆ దక్ష యజ్ఞంలో మరి మూడు వేదికల మీద త్రేతాగ్నులు ఉన్నాయి. ఉండి స్వాహ అంటూ అక్కడ ఇస్తున్నటువంటి ఆ హవిస్సుని, ఆజ్యాన్ని అగ్నిహోత్రుడు నాలుకలు చాపి పుచ్చుకుంటున్నాడు. చూశాడు వీరభద్రుడు, నువ్వు ఇక్కడ కూర్చుని శంకరుడికి హవిస్సు లేకుండా యాగం చేస్తుంటే అగ్నిహోత్రుడా, నువ్వు బుద్ధి లేకుండా హవిస్సు పుచ్చుకుంటున్నావా అని బలవంతంగా ఇలా నోరు నొక్కి పెట్టి పట్టుకుని ఆ నాలుకలు ఏడేసి నాలుకలు లాగి పట్టుకుని కొండ నాలుకల వరకు కోసేశాడు. మూడు అగ్నిహోత్రాలకి కొండ నాలికల వరకు ఏడేసి నాలుకలు కోతబడినటువంటి క్షేత్రం ఏది అంటే దక్షారామ. అగ్నిహోత్రము యొక్క ఏడేసి నాలుకలు నేలబడినటువంటి క్షేత్రం. కాబట్టి ఎచ్చోట ముచ్చిచ్చు లేడేసి నాలుకలు కొండ నాలుకల వరకు కోతబడియే. ఎచ్చోట నీరెండఎచ్చోట నులివేడి ఎండ పండులురాల పోషార్కదంతంబు బోసివడియే. పూష అన్న పేరుతో బాలార్కుడు అంటారు, బాలసూర్య బింబం ఉంటుంది. ఆ ప్రాతకాలంలో బాలసూర్యుడు వచ్చాడనుకోండి, వేడి చాలా విపరీతంగా ఉండదు, ఏదో నులివేడి అంటారు. చూడండి, కొద్దిగా గోరువెచ్చగా గోరువెచ్చగా ఉంటుంది. ఆ గోరువెచ్చగా ఉండేటటువంటి నులివేడి తగిలేటట్టుగా ఉండేటటువంటి బాలార్కుడు, ఆ బాలసూర్యుడు దక్షయజ్ఞానికి వచ్చాడు. దక్షయజ్ఞానికి వచ్చి కూర్చున్నాడు. చూశాడు వీరభద్రుడు, నువ్వు కూడా వచ్చి కూర్చున్నావా ఇక్కడ అని ఆయన నోరు గట్టిగా దవడలు నొక్కి పెకలించి ఆయన నోట్లో ఉన్నటువంటి పళ్ళన్నీ పీకేసి కింద పడేశాడు. పూషార్కదంతంబు బోసివడియే. ఆ పూష అని పేరు కలిగినటువంటి బాలసూర్యుడి నోటిలో ఉన్నటువంటి పళ్ళన్నీ రాలిపోయినటువంటి క్షేత్రం దక్షారామం. అప్పటి నుంచే సూర్యనారాయణమూర్తికి పాయసాన్నం నైవేద్యం, తేలిగ్గా తింటాడని. కాబట్టి ఎచ్చోటనులివేడి ఎండపండులు రాల పోషార్కదంతంబు బోసివడియే. అలాగే దక్షుడెచ్చోట పొట్టేలు తలధరించే. ఆయన గొప్ప తపస్సు చేశాడు దక్ష ప్రజాపతి. మిగిలిన వాళ్ళనందరినీ పడగొట్టగలిగారు, కానీ దక్ష ప్రజాపతిని పడగొట్టడం అంత తేలిక కాదు. అందుకే వీరభద్రుడు ఏం చేశాడంటే ఆ దక్ష ప్రజాపతి యొక్క గుండెల మీద మోకాలు అంచి ఆయన తలకాయని గిరగిరగిరగిరగిరగ తిప్పి ఊడబెరికి ఆ యజ్ఞగుండంలో బారేశాడు. అది ఆ యజ్ఞంలో దగ్ధమైపోయింది. దగ్ధమైపోతే ముండెం ఒక్కటే మిగిలిపోయింది. తర్వాత బుద్ధి తెచ్చుకున్నటువంటి దక్ష ప్రజాపతి దక్షిణామూర్తిగా కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పరమశివుణ్ణి వెళ్ళి ధ్యానం చేసి ఆరాధించాడు. మళ్ళీ భోళాశంకరుడు కనుక ఎంత కోపం వచ్చిందో అంత తేలికగా అనుగ్రహించగలిగిన వాడు. వాగర్ధ వివ సంపృక్తవు ఆగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అని పేరు. ఆయన లోకములన్నిటికీ కూడా తండ్రి కనుక, అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడు కనుక, ఇంతలో కోపం వస్తే అంతలో వదిలిపెట్టేయగలిగినటువంటి వాడు కనుక, నిజానికి పరమశివుడికి కోపం రావడం అనేటటువంటి మాట ఉండదు. మీరు బాగా తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ మాట నేను చెప్పడం కాదు, వేదం చెప్పింది ఆయన గురించి. ఆయన గురించి చెప్తూ ఒక మాట చెప్పింది. సదాశివాయ అంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరూపాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ అంటారు. సదాశివాయ. అలాగే శంకరుడి గురించి
పంచబ్రహ్మ మంత్ర పఠనం అని చెప్పి సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః అని పంచబ్రహ్మ మంత్రాలని చదువుతారు. ఆ పంచబ్రహ్మ మంత్రాలు చదివినప్పుడు కూడా ఆయన గురించి ఒక మాట చెప్తారు, సమస్త విద్యలకు ఆలవాలము నువ్వే అని ఆయన గురించి చెప్తూ, అటువంటి వాడివైనటువంటి ఓ శివ సదాశివాయ అని పిలుస్తారు ఆయన్ని ఒక్కనే. సదా బ్రహ్మాయ అన్న మాట లోకంలో లేదు, సదా విష్ణు అన్న మాట లోకంలో లేదు, సదాశివ ఉంది లోకంలో. అందుకే సదాశివ శాస్త్రి గారని దక్షిణ దేశంలో చాలామంది సదాశివ అని పేరు పెట్టుకుంటారు. శివ అంటే మంగళప్రదుడు, శివ అంటే శుభములనిచ్చువాడు, శివ అంటే క్షేమంకరుడు, శివ అంటే ఎప్పుడూ అవతల వారి యొక్క అభ్యున్నతిని కోరుకునేటటువంటి వాడు, తప్ప ఎప్పుడూ ఎవ్వరినీ పాడు చెయ్యని వాడెవరు ఉంటాడో ఆయనకే శివ అని పేరు. ఎప్పుడో ఒకప్పుడు చేస్తుండడం కాదు, ఎప్పుడూ అవతల వారి యొక్క అనుగ్రహాన్ని మాత్రమే చూసేటటువంటి వాడెవరున్నాడో ఆయనకే సదాశివ అని పేరు. అందుకే మీరు చూడండి, అసలు లోకంలో మనుష్యులు కాదు సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని చూడగలిగిన వాడెవరంటే ఆయన ఒక్కడే. అందుకే ఆయన దగ్గరే మూడు కన్నులుగా సూర్యుడు చంద్రుడు అగ్ని ముగ్గురు ఉంటారు. వందే శంభుమమాపతిం సరగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటారు. సూర్యుణ్ణి ఒక నేత్రంగా పెట్టుకుని కాలాన్నంతటినీ కలపగలిగినటువంటి వాడు ఆయనే. సూర్యుడి ద్వారా లోకానికి వేడిని వెలుతురుని ఇచ్చేటటువంటి వాడు ఆయనే. పగటిపూట వేడి చేత తప్పించినటువంటి ప్రపంచానికి రాత్రివేళ చంద్రుడనబడేటటువంటి కంటి ద్వారా తాపోపశాంతిని కల్పిస్తూ చల్లతనాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయనే. చంద్రుడనేటటువంటి కంటి ద్వారా అమృతాన్ని లోకమునకు పంచిపెట్టి ఔషధులు తయారయ్యేటట్టుగా చేసి మళ్ళీ మళ్ళీ మనం తినడానికి కావలసినటువంటి అన్నము సృజింపబడడానికి కారణమైనటువంటి వాడు ఆయనే. రోగములు పోవడానికి కావలసినటువంటి ఔషధులను ఇచ్చేటటువంటి వాడు ఆయనే. మనం అన్నం వండుకు తినడానికి కావలసినటువంటి అగ్నిహోత్రాన్ని కానీ, ధర్మచక్రం తిరగడానికి యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సులు ఇవ్వడానికి కావలసినటువంటి అగ్నిగా యజ్ఞకుండంలో నిలబెట్టడానికి అవసరమైనటువంటి ఆ మహానుభావుడైనటువంటి హవ్యవాహనుణ్ణి ఇచ్చినటువంటి వాడు కానీ, పితృకర్మ చేసినప్పుడు కవ్యాన్ని ఇవ్వడం కోసమని చెప్పి అగ్నిని మనకి అందించినటువంటి వాడు కానీ, ఈ మూడు రకాలైనటువంటి అభ్యున్నతులను అగ్నిరూపంగా మనకి అనుగ్రహిస్తున్నవాడు కానీ పరమశివుడే. అందుకే ఆయన శివ అంటే ఎప్పుడూ మంగళములను చేస్తుండేటటువంటి వాడు, ఎప్పుడూ శుభములను మాత్రమే చేస్తుండేవాడు, తప్ప అసలు అశుభమం చెయ్యడం అనేటటువంటి మాట తెలియనటువంటి వాడెవరో ఆయనని శివ అంటారు. అటువంటి శివ ఎప్పుడో చేసేవాడు కాదు, ఎప్పుడూ శివ. అందుకని సదాశివ. సదాశివుడికి కోపం ఉండదు. కానీ మరి కోపం ఎందుకు వచ్చింది అంటే, లోకాన్ని నిగ్రహించడానికి కోపం వచ్చినట్టు నటిస్తాడు. నాన్నగారు లేని కోపం తెచ్చిపెట్టుకుని కోపాన్ని నటించి పిల్లల్ని ఒక మార్గంలో పెట్టినట్టే శంకరుడు కూడా అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి కోపాన్ని నటిస్తాడు. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. నువ్వు సదాశివుడవయా అని వేదం కీర్తించింది ఆయన్ని. అటువంటి సదాశివుడైనటువంటి పరమాత్మకి నిజంగా కోపం వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కానీ లోకానికి ఒక పాఠం నేర్పుతూ ఉంటాడు. అందుకే ఆ వీరభద్రుడు వచ్చి ఆ దక్ష ప్రజాపతి యొక్క తలని గిరగిరగిరగిర తిప్పి కంఠం నుంచి ఊడబెరికి అగ్నిహోత్రంలో పడేసి దగ్ధం చేసేశాడు. దగ్ధం చేసేస్తే యజ్ఞం పూర్తిగా జరగడం ఆగిపోయిన తరువాత మళ్ళీ వెళ్ళి దక్షిణామూర్తిగా కూర్చున్నటువంటి శంకరుడి దగ్గర దక్ష ప్రజాపతి యొక్క జీవుడు ఏడ్చి క్షమాపణ చెప్పి ప్రార్థన చేస్తే అనుగ్రహించి, గొర్రె యొక్క తలకాయని నీకు ఇస్తున్నానయ్యా, ఇక పైన గొర్రె తలకాయ పెట్టుకో అని అనుగ్రహించాడు. అందుకే దక్షుడెచ్చోట పొట్టేలు తలధరించే, దక్షారామక్షేత్రంలోనే దక్ష ప్రజాపతి శివుడి మీద ద్వేషాన్ని విడిచిపెట్టి శివుడు మహానుభావుడని తెలుసుకుని శివుడికి క్షమాపణ చెప్పి నమస్కరించి గొర్రె యొక్క శరీరాన్ని గొర్రె యొక్క తలని తగిలించుకున్నాడు.
కాబట్టి దక్షుడెచ్చోట పొట్టేలు తలధరించే చిందు వందయ్యయ్యచ్చోట ఇందుగనుచు చంద్రుడు ఆ సభకొచ్చాడు. నానా చికాకులు పడ్డాడు. అంత ఆదరించినటువంటి శంకరుణ్ణి కాదని వచ్చినందుకు పడరాని ఇడుములన్నీ చంద్రుడు పడినటువంటి క్షేత్రం దక్షారామ క్షేత్రం. అదే మహానుభావుడు శంకరుడు చంద్రుడికి ఇచ్చినటువంటి స్థానం. అంతటిది ఇంతటిది కాదు. నిజానికి చంద్రుడు ఎన్నో కళంకాలు తెచ్చుకున్నా అందరు భార్యలతో సమానంగా ఉండకుండా ఒక్క రోహిణి పట్ల ప్రేమగా ఉండి దక్ష ప్రజాపతి ఆగ్రహానికి కారణమై క్షయవ్యాధిగ్రస్తుడైన లోకంచేత నింద పొందిన నా నింద పొందిన వాడైనా సరే, లోకంచేత అపహసింపబడిన వాడైనా సరే, నన్ను భక్తితో నమ్ముకున్న వాణ్ణి నిత్తి మీద పెట్టుకుంటానని చెప్పడానికి చంద్రమంకని తీసి తలధరించినటువంటి కారుణ్యమూర్తి శంకరుడు. అటువంటి కారుణ్యమూర్తిని విడిచిపెట్టి దక్షయజ్ఞానికి తగుదునమ్మా అని వెళ్ళినందుకు పడరాని ఇడుములు పడ్డాడు వీరభద్రుడి చేతిలో. కాబట్టి చిందు వందయ్యయ్యచ్చోట ఇందు అనుచు చెప్పుదురు వీరభద్ర విజృంభణంబు. ఆ వీరభద్రుని యొక్క విజృంభణ ఉందే, ఇంతమందిని ఆయన దారిలోకి తీసుకొచ్చి దక్షయజ్ఞంలో ఇంతమందిని అలా ఇలా కాకుండా హింస పెట్టినటువంటి క్షేత్రం ఇదున్నదో, శంకరుడు వీరభద్రుడి ద్వారా లోకాన్ని మళ్ళీ దారిలోకి తెచ్చినటువంటి క్షేత్రం ఇదున్నదో, అది దక్షారామ. అందుకే చిందు వందయ్య ఎచ్చోట ఇందుయనుచు చెప్పుదురు వీరభద్ర విజృంభణంబు భీమమండలి నుండు ప్రా పెద్దమునులు. ఆ భీమమండలిలో దక్షారామంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద మునులందరూ కూడా దక్షారామం యొక్క వైభవం గురించి అన్ని విశేషాలు జరిగినటువంటి క్షేత్రము అని అంత గొప్పగా చెప్తారు. లోకంలో ఎక్కడైనా ఏదైనా ఒక క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతోందనుకోండి, సాధారణంగా ఉత్సవం జరుగుతున్నటువంటి సమయంలో దేవతలు కానీ ఋషులు కానీ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి యొక్క దర్శనం కోసమని వస్తారు. కానీ దక్షారామంలో మాత్రం ఒక అద్భుతం ఉంది. దక్షారామ క్షేత్రంలో మాత్రం మిగిలిన ఏ క్షేత్రాల కన్నా భిన్నమైనటువంటి స్థితి ఉంటుంది. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, పార్వతీ కళ్యాణం జరుగుతోందనుకోండి, కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం జరుగుతోందనుకోండి, ఇటువంటి ఉత్సవాలు దక్షారామ క్షేత్రంలో జరుగుతున్నాయనుకోండి, ఇప్పటికీ తపశ్శక్తి కలిగినటువంటి వారికి కనపడుతుండే దక్షారామ క్షేత్రంలో గల్లు గల్లని రత్న కంకణంబులు మ్రోయ గంధవాహనుయాలు కసవును లక్ష్మి కింగేలి లీలారవిందమ్మున కలయంపి చిలికించు కమ్మతేనే. అలాగే ఆకాశగంగయు తామ్రపర్ణియు కలిసి వలిముచ్చముల రంగ వల్లి తీర్చు అధివాసనము చేయు యముని సిద్ధాంతంబు ధూమోర్ణ మహిసాక్షి ధూమఘటిక సప్త పాతాళ నాగేంద్ర చంద్ర ముఖులు మణిమయ దీపస్తంభములగుదురు సోమముకుటిని గారాబు జ్యోటి అయిన దక్షవాటిక మహోత్సవములందు. ఆ దక్షారామంలో గొప్ప గొప్ప ఉత్సవాలు జరుగుతున్నప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయిట. ఆ తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, అటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు దక్షారామ క్షేత్రంలో దీన్ని కన్నులతో చూస్తారు అని చెప్తారు పెద్దలు. గల్లు గల్లని రత్న కంకణంబులు మ్రోయ గంధవాహనుయాలు కసవునూడ్చు. దక్షారామ క్షేత్రంలో ఉత్సవాలు జరుగుతున్నటువంటి రోజులలో తెల్లవారుజామున దేవాలయం తెరవడానికి ముందే వాయుదేవుని యొక్క భార్య వచ్చి చేతి యొక్క కంకణములు రత్నములతో కూడుకున్నవి గల్లు గల్లుమని చప్పుడవుతుండగా ఆ క్షేత్రాన్నంతటినీ కూడా చీపురు పట్టుకు తుడుస్తుంది. నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని పిలుస్తారు. పరబ్రహ్మంగా కీర్తించబడేటటువంటి వాయుదేవుని యొక్క ఇల్లాలు చేతి కంకణములు గల్లు గల్లుమని మోగుతుండగా వచ్చి అక్కడ ఉన్నటువంటి కసవు అంటే మాలిన్యాన్నంతటినీ కూడా తుడుస్తుందిట. కాబట్టి గల్లు గల్లని రత్న కంకణంబులు మ్రోయ గంధవాహనుయాలు కసవునూడ్చు లక్ష్మి కెంగేలి లీలారవిందమ్మున కలయంపి చిలికించు కమ్మతేనే.
ఆ వాయుదేవుని యొక్క భార్య వచ్చి ప్రాంగణాన్నంతటినీ తుడిచేసే వరకు లక్ష్మీదేవి అలా నిలబడుతుందట. సాధారణంగా ఎక్కడైనా ఏదైనా ఉత్సవం జరుగుతుంటే చాలా చాలా గొప్ప సేవగా ఏం చేస్తామంటే ఆవు పేడ తీసుకొచ్చి నీళ్లల్లో కలిపి కళాపి అని ఆ పేడ నీళ్లు తీసుకెళ్ళి కళాపి చల్లుతారు, చల్లి ముగ్గులు పెడతారు. ఒక్క దక్షారామ క్షేత్రంలో ఉండేటటువంటి వైభవం ఏమిటో తెలుసా? లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా లీలారవిందము అంటారు, లీలగా ఇలా చేతిలో తామర పువ్వుని పట్టుకుంటుంది. లేదు మీరు చూసి ఉంటారు ఇలా పట్టుకుంటుంది రెండు పద్మాల మొగ్గలు. ఆ పట్టుకున్నటువంటి మొగ్గలు విచ్చుకున్న తర్వాత మరి సూర్యబింబం కిరణములను విడిచిపెట్టడం మొదలు పెట్టగానే పద్మం వికసిస్తుంది కదూ, అది లక్ష్మీదేవి చేతిలో ఉన్నటువంటి తామర పువ్వు, దాని నిండా తేనె ఉంటుంది. స్వయంగా లక్ష్మీదేవి ఆ తామర పువ్వులో ఉన్నటువంటి తేనె చేత్తో తీసి కళాపి చల్లుతూ దక్షారామ క్షేత్రాన్నంతటినీ శుద్ధి చేస్తుంది. కాబట్టి ఘల్లు ఘల్ల నిరత్న కంకణమ్ములు మ్రోయ గంధవాహనుయాలు కసవునూడ్చు లక్ష్మి కింగేలి లీలారవిందమ్మున కలయంపి చిలికించు కమ్మతేనే. అంతేకాదు తామ్రపర్ణియుతాను తారాపదగంగ వలిముచ్చములరంగ వల్లి తీర్చు. తారాపదగంగ ఆకాశగంగ భూమి మీద ఉన్నటువంటి తామ్రపర్ణీ నదితో కలిసి వచ్చి ఇద్దరూ కలిసి స్త్రీస్వరూపాలు పొంది ఆ వచ్చినప్పుడు మంచి ముత్యాలు తీసుకొచ్చి మంచి ముత్యాలతో దక్షారామ క్షేత్రంలో గుడి చుట్టూ ముగ్గులేస్తారట. ఎవరు? ఏ భూమి మీద ఉన్నటువంటి గంగలో స్నానం చేసినంత మాత్రం చేత పాప పంకిలమంతా నశించిపోతుందో అటువంటి గంగే అంత గొప్పదైతే ఆకాశగంగ తామ్రపర్ణి ఈ రెండు నదులు కూడా స్త్రీ రూపాలు పొంది మంచి ముత్యములు తీసుకొచ్చి మంచి ముత్యములతో ముగ్గులు పెడతాయిట. కాబట్టి తామ్రపర్ణియుతాను తారాపదగంగ వలిముత్యముల రంగ వల్లి తీర్చు. అలాగే అధివాసనము చేయు యముని శుద్ధాంతంబు ధూమోర్ణ మహిషాక్షి ధూమఘటిక. పరమశివుని యొక్క క్షేత్రంలో ధూపం వేస్తూ ఉంటారు. ఆ ధూపం వేయడం కోసం యమధర్మరాజు గారి యొక్క భార్య, ఆవిడ పేరు ధూమోర్ణ, ఆవిడ దున్నపోతునికి వస్తుంది క్షేత్రానికి, దక్షారామ క్షేత్రానికి వచ్చి, అయ్య బాబోయ్ మా ఆయనకు కూడా ఆయుర్దాయం ఇచ్చినవాడు ఆయనే, ఒకనకొకప్పుడు మార్కండేయుడు జోలికెడితే ఎడమకాలెత్తి మా ఆయన గుండెల మీద తంతే యమధర్మరాజు అంతటి వాడు ప్రాణాలు విడిచిపెట్టేశాడు. వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పద్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శివానందలహరిలో శంకరాచార్యుల వారు. యమధర్మరాజు గారి యొక్క పేరు చెప్పేటప్పటికీ మిగిలిన ప్రాణులన్నీ గడగడలాడిపోతాయి. అన్ని ప్రాణులను గడగడలాడించగలిగినటువంటి వాడు ఆయా కాలములు ఆసన్నమయ్యేటప్పటికి వచ్చి ప్రాణుల యొక్క ప్రాణములను తీయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి యమధర్మరాజు గారి యొక్క గుండెల మీద తన్ని యముడి యొక్క ప్రాణములను తీసినటువంటి శక్తి కలిగినటువంటి శంకరుడి అనుగ్రహం ఆయన యందు ఉన్నంతకాలమే దీర్ఘాయుష్మంతుడై ఉంటాడని యమధర్మరాజు గారి భార్య ధూమోర్ణ దున్నపోతు నిక్కి వచ్చి దక్షారామ క్షేత్రంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు భీమనాథుడి దేవాలయం ముందు నిలబడి ఆ ధూమోర్ణ మహిషాక్షి ధూమఘటిక ఆ ధూపాన్ని వేస్తుందిట. క్షేత్రమంతా గుడెంతా వేసి పెడుతుందిట. కాబట్టి ధూమోర్ణ మహిషాక్షి ధూమఘటిక సప్త పాతాళ నాగేంద్ర చంద్రముఖులు ఫణమణిజ్యోత్సన దివ్య కంబములగుదురు. వచ్చి ఉత్సవాల్లో ఏం చేస్తాం, దేవాలయాలకు వెళ్ళి దీపాలు పెడతాం. దీపాలు మామూలు దీపాలు పెట్టడం కాదు, ఒకనాడు వాసుకి లాంటి సర్పాన్ని మెడలో వేసుకున్నాడు. మెడలో వేసుకుని అనుగ్రహించాడు, మా సర్ప జాతిని శంకరుడు అనుగ్రహించినట్టు ఎవరు అనుగ్రహించారు? మిగిలినటువంటి దేవతలు చిత్ర విచిత్రమైనటువంటి మణులు వేసుకుంటారు, ఎన్నో ఎంతో విలువైనటువంటి ఆభరణములను ఒంటి నిండా పెట్టుకుంటారు. కానీ పరమశివుడు చేతివేళ్ల ఉంగరాలు దగ్గర నుంచి కాకోదర శ్రేణిపై అంటారు ఆ పాముల జాతి మీద అంత ప్రేమ చూపించాడు. ఒకనకొకనాడు వాసుకుని గరుత్మంతుడు వచ్చి తరుగుతుంటే
వాసుకి గరుత్మంతుడితో పోరాటం చేస్తుంటే శంకరుడు జోక్యం చేసుకుని వాసుకు దగ్గరికి వచ్చి, నువ్వు నాకు పరమభక్తుడివి కనుక కర్ణాటక క్షేత్రంలో ఉన్నటువంటి కుక్షికి వెళ్ళి అక్కడ నా గురించి తపస్సు చేస్తూ ఉండు, నీకన్నా కిందకి నేను లింగరూపాన్ని పొందుతాను, నా మీద నువ్వు పడగల పడతావు, నీ మీదకొచ్చి నా కొడుకు సుబ్రహ్మణ్యుడు వెలుస్తాడు భార్యతో కలిసి, సుబ్రహ్మణ్య క్షేత్రంగా ప్రఖ్యాతి వహిస్తుందని వరమిచ్చాడు. ఆ వాసుకిని తీసి మెడలో ఎప్పుడు హారంగా వేసుకుంటాడు, అందుకే శంకరాభరణం అని పేరు ఆ వాసుకి. అటువంటి రీతిలో సర్పజాతినంతటిని అనుగ్రహించాడు. ఆదిశేషుణ్ణి పాదానికి అంద్యగా స్వీకరించి తాండవం చేస్తూ ఉంటాడు. అటువంటి శంకరుడు పాములన్నింటినీ అనుగ్రహించినవాడు కాబట్టి మేము ఆయనకి సేవ చెయ్యొద్దా? మిగిలిన క్షేత్రాల్లో ఉత్సవం జరుగుతుంటే ఎవరెవరో వచ్చి దీపాలు వెలిగిస్తారు, దక్షారామంలో అలా కాదు, దీపాలు వెలిగించవలసినదని సప్త పాతాళ నాగేంద్ర చంద్రముఖులు సప్తపాతాళ లోకాల్లో ఉండేటటువంటి నాగలోకాలకు చెందినటువంటి నాగ కన్యకలన్నీ కూడా బయటికి వచ్చి దివ్య కంబములగుదురు స్తంభాలులా ఇలా నిలువుగా నిలబడతాయిట. ఆ పాములు నిలబడి ఇలా పడగలు విప్పుతాయిట. ఆ పడగలు విప్పితే పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతులు దీపాలుగా ప్రకాశిస్తుంటే అంత పొడుగున ఉన్నటువంటి ఆ భీమనాథ లింగానికి చుట్టూ నాగకాంతలు నిలబడి పడగలు విప్పితే ఆ పడగల మీద ఉన్నటువంటి మణుల కాంతులతో ఆయనకి వెలుతురులో దర్శనమయ్యేటట్టుగా చూసి నమస్కరిస్తాయిట. అలా నిలబడి నాగకాంతలందరూ ఫణమణిజ్యోత్సన దివ్య కంబములగుదురు తమ రత్నముల కాంతులతో ఆయనకి నీరాజనాలు ఇస్తారట. సోమమకుటిని గారాబు జ్యోటి అయిన పరమశివుడికి అత్యంత గారాభం కలిగినటువంటి ఇల్లాలైనటువంటి దక్షవాటికా క్షేత్రమునందు దక్షారామ క్షేత్రంలో మహోత్సవములందు ఉత్సవం జరుగుతుంటే భీమనాథుడికి అంత వైభవం జరుగుతుంది. మామూలుగా మిగిలిన క్షేత్రాల్లో జరిగేటటువంటి వైభవం ఒకలా ఉంటుంది, ఒక్క దక్షారామంలో భీమనాథుడు అనుభవించేటటువంటి వైభవం ఒకలా ఉంటుంది. దానితో సమానమైనటువంటి భోగాన్ని మీరు ఇక ఏ క్షేత్రంలో చూడరు. అంత గొప్ప భోగం అనుభవించేవాడెవరు అంటే ఒక్క భీమనాథుడు మాత్రమే అనుభవిస్తాడు. అందుకే భోగమోక్ష నివాసంభు దక్షవాటి. లోకంలో మీరు ఎక్కడైనా శివాలయాన్ని చూడండి, ఏదో ముఖమంటపం ఉంటుంది, అర్ధమంటపం ఉంటుంది, మహామంటపం ఉంటుంది, గర్భాలయం ఉంటుంది. గర్భాలయంలో శివలింగం ఉంటుంది, పైన ధారాపాత్ర ఉంటుంది, ధారాపాత్రలోంచి నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లు పడుతుంటే ఆ శివలింగం అంతా కూడా తడుస్తూ ఉంటుంది. కానీ ఒక్క దక్షారామంలో ఉండేటటువంటి విచిత్రం ఏమిటో తెలుసా? దేవాలయం యొక్క అంతరాలయంలో లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండడు, రాచనగరు అని మేడ మీద ఉంటాడు. అంతెత్తునుంటుంది శివలింగం, ఆ మెట్ల మించి ఎక్కి పైకి ఎక్కి పైనుంచి చూడాలి. ఆ పైనుంచి చూస్తే ప్రదక్షిణం చేస్తుంటే నాలుగు వైపుల నుంచి దర్శనమిస్తాడు, తెల్లటి లింగం ప్రకాశిస్తూ కనపడుతుంది. రాచనగర్ అని రాచ మేడ మీద ఉంటాడు, అక్కడ నుంచి చూస్తూ ఉంటాట. ఎంత భోగం అనుభవిస్తాడో తెలుసా? మిగిలిన క్షేత్రాలకి దక్షారామ క్షేత్రానికి ఎక్కడా పోలిక ఉండదుట. అంత భోగం అనుభవిస్తాడు, అంతగా అనుగ్రహప్రదాత అయి మోక్షమిస్తాడు. అందుకే సాధారణంగా లోకంలో ఏవైనా లౌకికమైనటువంటి కోర్కెలు తీరక బాధపడుతున్న వాళ్ళు కానీ జ్ఞానం కోసం కానీ మోక్షం కోసం కానీ ఆర్తి పొందుతున్న వాళ్ళు కానీ సమానంగా ఏ క్షేత్రాన్ని ఆశ్రయిస్తారు అంటే దక్షారామ క్షేత్రాన్ని ఆశ్రయిస్తారు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? దక్షారామ క్షేత్రానికిట ప్రయత్నపూర్వకంగా భీమనాథ దర్శనం కోసం వెళ్ళక్కర్లేదుట. కేవలంగా ఎవరో దక్షారామ క్షేత్రంలో మన బంధువులో స్నేహితులో ఎవరో ఉన్నారనుకోండి, ఆ తెలిసినటువంటి వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక మహావృద్ధుడు ఒకడు శరీరం విడిచిపెట్టాడు. ఆ శరీరం విడిచిపెడితే పరామర్శ కోసం వెళ్ళారు. పరామర్శ కోసం వెళ్ళి వచ్చేశాడు ఆయన. భీమనాథుడి దేవాలయంలోకి వెళ్ళలేదు, వీడు దక్షారామంలో అడుగు పెట్టాడు అని వేస్తారట. అది జీవుడి యాత్రలో ఒక మహాద్భుతమైనటువంటి పుణ్యంగా ప్రకాశిస్తుంది.
మీకు విచిత్రం ఏమిటంటే, వారణాసి పట్టణంలో వారణ అసి ఈ రెండు నదుల మధ్యలో ఉండేటటువంటి ప్రదేశమేకే కాశీ అని పేరు, వారణాసి. అక్కడ మాత్రమే అంత్యకాలంలో శరీరం వదిలిపెడుతున్నటువంటి వాళ్ళకి తారకాన్ని ఉపదేశం చేస్తాడు శివుడు. కానీ దక్షారామంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా? అఖిల తీర్థ ప్రదేశంబులందు, అడవులందు, ఇండ్లయందు, యజ్ఞవాటంబులందు, భీమనాధీశు భూమి యందు జీవులు శంభులగుదరు చచ్చినప్పుడు అన్నాడు. అఖిల తీర్థ ప్రదేశంబులందు, దక్షారామ క్షేత్రంలో ఉన్నటువంటి ఏ తీర్థ ప్రదేశం దగ్గరైనా సరే, అడవులందు, డొంకలు తుప్పలు అడవులు ఉన్నటువంటి ప్రదేశం దగ్గరైనా సరే, యజ్ఞవాటంబులందు, దక్షారామ క్షేత్రంలో యజ్ఞం జరుగుతున్నటువంటి ప్రదేశంలో కానీ, ఇండ్లయందు, ఇంట్లో కాలక్షేపం చేస్తూ దక్షారామంలో ఇల్లు కట్టుకుని దక్షారామంలో కాపురం చేస్తున్నాడు ఆయన. పెద్దవాడు అయిపోయాడు, ఒకనాడు దక్షారామంలో ఇంట్లో చనిపోయాడు. అలా ఇంట్లో చనిపోయిన ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వాడికి ఇంకా మళ్ళీ పరమశివుడు వచ్చి ప్రణవాన్ని ఉపదేశం చేయడం కాశీపట్టణంలో అయితే, దక్షిణ శృతిమీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టు వేళ, మామూలు నిద్రపోతే లేస్తాడు, పెద్ద నిద్ర ఇక లేవడు అంటే చనిపోతున్నాడు, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టు వేళ, పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ. అప్పుడు ఉపదేశం చేసి తారక మంత్రాన్ని ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని ఇస్తాడు. దక్షారామంలో ఏమిటో అట తెలుసా? అసలు దక్షారామంలో ఇక శంకరుడు వచ్చి మళ్ళీ కొత్తగా తారకం చెప్పవలసినంత అవసరం కూడా ఉండదుట, కానీ చెప్తాడు అక్కడ కూడా. మధురంబగు తారక మంత్రరాజమున్, అక్కడ కూడా ఆయన అనుగ్రహం చేస్తాడు. చిత్రం ఏమిటంటే, దక్షారామ క్షేత్రంలో శరీరం విడిచిపెట్టినటువంటి వాడు శంకరుడు యొక్క రూపాన్ని పొంది వెళ్ళిపోతాడట వెంటనే. శంభులగుదురు చచ్చినప్పుడు, వాడు చచ్చి ఏమవుతాడంటే ఎవడైనా శవం అవుతాడు. ఒక్క దక్షారామంలో ఏమవుతాడంటే శివుడు అవుతాడు. అందుకని అఖిల తీర్థ ప్రదేశంబులందు, అడవులందు, ఇండ్లయందు, యజ్ఞవాటంబులందు జీవులు శంభులగుదురు చచ్చినప్పుడు, వాళ్ళు ఇలా ప్రాణం వదిలిపెట్టగానే శివస్వరూపాలై వెళ్ళిపోతారట. అంత గొప్ప స్థితిని ఎక్కడ అనుగ్రహిస్తాడు అంటే ఆ దక్షారామ క్షేత్రంలో అనుగ్రహిస్తాడు. అందుకే అంబపార్వతి నా తోడ అనతిచ్చే కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన, కాశీకన్నను ఎక్కుడు వైభవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి. భోగానికి భోగం కానీ మోక్షానికి మోక్షం కానీ దక్షవాటమే. ఆ దక్షారామ క్షేత్రం అంత అద్భుతమైన క్షేత్రం. మిగిలిన క్షేత్రాలకి దక్షారామ క్షేత్రానికి పరమశివుని యొక్క నివాసంలోనే చాలా గొప్ప భేదం ఉంటుంది. అసలు ఏమిటో తెలుసా? అసలు దక్షారామ క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన ఆ క్షేత్రంలో ఏనుగు చర్మాన్ని కట్టుకోట. మిగిలినటువంటి క్షేత్రాల్లో అయితే గజచర్మం ధరిస్తాడు, ఎందుకంటే అక్కడ గజాసురుడికి వరం ఇచ్చాడు కాబట్టి కాశీపట్టణంలో అది దుర్వాసన రాదు. నెత్తురోడుతున్నటువంటి ఏనుగు చర్మాన్ని కట్టుకుంటాడు, పులి చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకుంటాడు. కానీ ఒక్క దక్షారామ క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం ఆయన ప్రతినిత్యంబు ధరించు పసిడి కమ్మల పట్టు పట్ట పచ్చలంబు, ఆయన మంచి పట్టు పుట్టాన్ని, అది కూడా బంగారుపు తీగలతో చేసినటువంటి అలంకారంతో ఉన్నది, బంగారు తీగలతో దానికి కింద అంచులు కుట్టినటువంటి గొప్ప పట్టుబట్టని, పచ్చటి పట్టుబట్టని ధోవతీగా కట్టుకుంటాడట, పంచగా కట్టుకుంటాడు. కాబట్టి ఒక్క ఆ క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం ఆయన మిగిలినటువంటి క్షేత్రాల్లో ఏనుగు చర్మాన్ని పులి చర్మాన్ని కట్టుకోట్టారు. ఇంకా విశేషం ఏమిటంటే, దక్షారామం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ప్రతిదినంబు గజచర్మం ఎన్నడో కానీ ప్రతిదినంబునిచ్చట
కట్టు పసిడి కమ్మల పట్టు పసిడి కొమ్మల పట్టు పచ్చలంబు. ఏనుగు చర్మాన్ని ఎప్పుడో తప్ప కట్టుకొట్టా. గజాసురుడికి వరం ఇచ్చాను, బాగుండదు కదూ ఇది దక్షిణ కాశీయే అని ఎప్పుడైనా ఓసారి కట్టుకుంటాడట. కాశీలో అయితే ఎప్పుడూ ఏనుగు చర్మం కట్టుకుంటాడట, ఇక్కడైతే ఎప్పుడో ఓసారి కట్టుకుంటాడట. మరి రోజు ఏం కట్టుకుంటాడు అంటే బంగారు తీగలతో అలంకారం చేసిన పట్టుబట్ట కట్టుకుంటాడట. అలాగే ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం భసితం ఎన్నడో కానీ ప్రతిదినంబు ఇచ్చట గంధంబు నలదు. ఆయన ఆ చందనంబు కురంగ మదము కూర్పు. ఏదో మిగిలినటువంటి క్షేత్రాల్లో అయితే భస్మ అలదుకుంటాడు, ఒళ్ళంతా విభూతి రాసుకుంటాడు. మనం ఆ ఉజ్జయిన్ క్షేత్రానికి పెడతాం, ఉజ్జయిన్ క్షేత్రంలో ఉదయం వేళ ఒక అద్భుతం ఉంటుంది. అప్పుడే తాజాగా కాల్చినటువంటి శవభస్మని కాపాలికులు తీసుకొస్తారు. తీసుకొస్తే ఆ భస్మనంతటినీ ఒక బట్టలో మూటలా కట్టి ఇలా పట్టుకుంటారు శివలింగం మీద. ఆడవాళ్ళని తలమించి బట్ట వేసుకుని కళ్ళు మూసుకోమంటారు, మగవాళ్లే చూస్తారు. చూస్తున్నప్పుడు ఆ భస్మ యొక్క ఆ బట్ట మూట మీద చేత్తో కొడతారు అర్చకులు. కొడితే అది అప్పుడే కాలిన తాజా శవం, ఆ భస్మ శివలింగం మీద అభిషేకంగా పడుతుంది. మిగిలిన ఏ క్షేత్రంలోనైనా సరే ఇలా నీళ్లు పోసి అభిషేకం చేసేసి విభూతి తీసుకొచ్చి తడిపి ఆయనకి మూడు విభూతి రేఖలు పెట్టి కొంచెం చందనం పెట్టి బొట్టు పెడతారు. కొన్ని కొన్ని క్షేత్రాల్లో అయితే విభూతి రాయడం వల్లే లింగంలోంచి సహస్రలింగాలు వచ్చేటట్టుగా చేస్తారు. మీరు విజయవాడలో కనకదుర్గమ్మ క్షేత్రంలో మల్లికార్జున లింగాన్ని చూస్తే అభిషేకం అయిపోయిన తర్వాత విభూతి పలచగా అంతా రాసేసి అర్చకులు తమాషాగా ఇలా మూడు వేళ్ళు పెట్టి ఇలా అంటారు పైకి, ఇలా అని మళ్ళీ ఇలా అడ్డంగా ఇలా అంటారు. అంటే ఆ విభూతి లింగంలో సహస్రలింగాలు వచ్చినట్టుగా స్ఫటిక లింగాలు వచ్చినట్టుగా అయిపోతుంది, అయిపోయి అంత శోభతో ప్రకాశిస్తుంది. కానీ ఒక్క దక్షారామంలో చిత్రం ఏమిటో తెలుసా? గజచర్మం ఎన్నడో కాని ప్రతిదినంబునిచట ధరించు పట్టు కమ్మల పట్టు పచ్చలం పసిడి కమ్ముల పట్టు పచ్చలంబు. అలాగే భసితం ఎన్నడో కాని ప్రతిదినంబునిచట మలయజంబు కురంగ మదము కూర్పు. ఎప్పుడో విభూతి రాసుకుంటాట, ఏదో మహా అయితే కొద్దిగా ఇలా పెట్టుకుంటాడు తప్ప ఇలా ఒళ్ళంతా ఇలా విభూతి రేఖలు పెట్టేసుకుని ఒళ్ళంతా తడిభస్మ రాసేసుకుని అలా ఉండట. అక్కడ మహాభోగి శంకరుడు. అందుకే మలయజంబు ఒళ్ళంతా చందనం రాసుకుంటాట, మంచి సువాసనలు వచ్చేటట్టుగా. మలయజంబు కురంగ మదము కూర్పు. అసలు సాధారణంగా కస్తూరి అమ్మవారు రాసుకుంటుంది, కస్తూరి బొట్టుగా పెట్టుకుంటుంది అమ్మవారు. కస్తూరి తిలకంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్ణతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అని. కానీ దక్షారామక్షేత్రంలో విచిత్రం ఏమిటంటే మలయజంబు కురంగ మదము కూర్పు. ఒంటి నిండా కస్తూరి రాసుకుంటాట, మంచి అప్పుడే తీసినటువంటి చందనం ఒళ్ళంతా అలదుకుంటాట. అసలు ఆయనకే సుగంధిం పుష్టివర్ధనం అని పేరు. దానికి తోడు మహాభోగిగా ఒళ్ళంతా ఇవన్నీ అలదుకుంటాడు. నిడుద పాములరాజునెన్నడో కానీ తారహారంబు నిత్యము ధరించు. సాధారణంగా శంకరుడు మిగిలినటువంటి ఆభరణాలు పెద్ద ధరించడానికి ఇష్టపడడు, నిరాడంబరుడు. వేలి ఉంగరాలుగా కూడా ఆయన పాముల్ని పెట్టుకుంటాడు, చేతి కంకణాలుగా పాములు పెట్టుకుంటాడు, మెడలో పాములు వేసుకుంటాడు, సర్పజాతినంత అనుగ్రహించాడు. కానీ ఒక్క దక్షారామంలో మాత్రం పాముల్ని మెడలో వేసుకోట, ఇక్కడ వద్దులే అంటట. అక్కడేం వేసుకుంటాడు అంటే నిడుద పాములరాజునెన్నడో కానీ తారహారంబు నిత్యము ధరించు. పెద్ద పెద్ద ముత్యాల హారాలు వేసుకుంటాట, ఒళ్ళంతా మంచి మంచి కంకణాలు అవన్నీ పెట్టుకుంటాట. అంటే అంత భోగిగా ఉండేటటువంటి క్షేత్రం ఇది అంటే దక్షారామం. అలాగే నృకరంక రుండమాలలు ఎన్నడో కాని ఆయన ఏదో మెడలో ఎప్పుడూ కూడా పుర్రెల మాల ఒకటి వేసుకుంటాడు.
పునుకలపీరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము అద్రి నివాసము మేరువిల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడివడిదాల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఎందుకు మెళ్ళో పుర్రిలమాల? ఆయనకేమో బంగారం గొలిసిచ్చేవాళ్ళు లేరా? అసలు బంగారమే శివవీర్యం. అయినప్పుడు ఎందుకు అలా వేసుకుంటాడు అంటే బ్రహ్మమస్తకావళీని బద్ధతే నమశివాయ అంటారు. మొట్టమొదట బ్రహ్మగారిని సృష్టించి ఈ సృష్టిని చెయ్యమని వేదాలిచ్చాడు. ఆ బ్రహ్మగారి తలకాయ కూడా బొత్తిగా రుద్రభూమిలో పడిపోతే బాగుండదని బ్రహ్మగారు పడిపోయినప్పుడు ఆయన పుర్రె తీసి తలపకి చుట్టి మెళ్ళో వేసుకున్నాడు. అలాంటి బ్రహ్మల యొక్క పుర్రెలు ఎన్నో అయిపోయి పెద్ద మాలైపోయింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. శాశ్వతుడు, నిత్యుడు, నిరంజనుడు, కాలాతీతుడు అని చెప్పడానికి ఆయన మెడలో ఉన్నటువంటి పుర్రెల మాట మాల నిదర్శనం. నృకరంకరుండమాలలెన్నడో కానీ ఆ దక్షారామ క్షేత్రంలో మాత్రం పుర్రెల మాలలు వేసుకోట్టారు. పుర్రెల మాలలు వేసుకోకుండా దానికి బదులుగా మెడలో ఎప్పుడూ కూడా మంచి తారహారంబు నిత్యము ధరించు, ముత్యాలహారాలు, పూలదండలు ఇలాంటివన్నీ కూడా మెళ్ళో వేసుకుంటాట. కాట నడిచక్కి ఎన్నడో కానీ. సాధారణంగా శివుడు ఎక్కడ ఉంటాడు అని అడిగారు అనుకోండి, శ్మశానంలో ఉంటాడు అంటారు. శ్మశానంలో ఉంటాడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిజానికి ఆయనకి శ్మశానంలో ఉండవలసిన అగత్యమే లేదు. అనుశాసనిక పర్వంలో భారతంలో పార్వతీదేవి అడిగింది, శంకర బ్రహ్మాండమైన కైలాసం ఉంది, ఎందుకండి అక్కడ ఉంటారు మీరు శ్మశానంలో అని. అయ్యో, రెండు కారణాలకు ఉంటాను పార్వతీ, నేను అక్కడ ఉండకపోతే పిశాచాలు మొదలైనటువంటి ఉగ్రభూతాలు ఇళ్లల్లోకి చొరబడిపోతాయి, చొరబడిపోయి దైవారాధన చెయ్యనివ్వవు, మనుష్యుల్ని బాధపడతాయి. ఆ బాధ పెట్టకుండా మనుష్యుల్ని ప్రశాంతంగా బతకనివ్వడం కోసమని నేను శ్మశానంలో ఉండి తాండవం చేస్తూ ఉంటాను. అవి నా తాండవం చూస్తూ అక్కడ కూర్చుంటాయి. అక్కడ కూర్చుంటే ఇక్కడ వీళ్ళు సుఖంగా ఉంటారు. అదే పనిగా ఆయన్ని పట్టుకుని శ్మశానవాసి, శ్మశానవాసి అని తిట్టారనుకోండి, ఏదో ఒకనాడు ఆయనకి ఒళ్ళు మండి నేను వదిలేసి మీలా మేడలో ఉంటానని చెప్పి వచ్చేసాడంటే అవన్నీ వచ్చి మీద అడిపోతాయి. ఆయన అక్కడుండి మన ఇక్కడ ప్రశాంతంగా ఉండనిస్తున్నాడు. అందుకున్నాను పార్వతి, రెండు, బతికున్నంతకాలం నా వాళ్ళు నా వాళ్ళు, నాకు ఎంతుంది అంతుంది, అది జరిగాను ఇది జరిగాను, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అంటాడు. శరీరం పడిపోయి కట్టెలలో కాలిపోయి జీవుడు అక్కడూ లేచి నిలబడిన తరువాత చీకటి పడేసరికి అక్కడ ఉండేవాడు ఎవరు ఉండడు. అప్పుడు భయపడుతూ ఉంటే నేను ఉన్నానురా అని ఓదార్చడానికి అక్కడ నిలబడతానన్నాడు. కాబట్టి కాట నడిచక్కి ఎన్నడో కానీ దక్షవాటిక స్వర్ణసౌధముల మీద ఆయన శ్మశానవాటికలో ఎప్పుడో కానీ ఓసారి అలా వెళ్ళి రాట. మరి ఎక్కడుంటాడు దక్షారామంలో అంటే స్వర్ణసౌధముల మీద, కింద అంతరాలయంలో ఉండట. అందుకే మేడ మీద ఉంటాడు. మెట్లెక్కి పైకెక్కాలి. పైకెక్కితే పైన ఉన్నటువంటి ఆలయంలో శివలింగానికి అభిషేకాలు జరుగుతుంటాయి. కాబట్టి కాట నడిచెక్కి ఎన్నడో కానీ దక్షవాటిక సర్ణ సౌధముల మీద పిశాచులనెన్నడో కానీ ఇందు ముకులను ఎల్లకాలంబు తలచు భీమేశ్వరుండు. ఆయన సాధారణంగా శంకరుడు పిశాచాది ప్రమదగణాలన్నింటినీ కూడా దగ్గర పెట్టుకుంటుంటాడు. అయితే మీరు ఒక ప్రశ్న వెయ్యొచ్చు, ఎందుకండి అలా పెట్టుకోవడం అని. నాకు 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి, అందులో 3 IAS అనుకోండి, 3 IAS, 4 డాక్టర్లు, 2 IPSలు, 1 పెద్ద జేబుదొంగ ఉన్నాడనుకోండి, నా షష్ఠి పూర్తికి ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని, డాక్టర్లని పిలుస్తానా, జేబుదొంగని కూడా పిలుస్తానా? వాడు జేబుదొంగ అయినా నా కొడుకు, అందుకని వాణ్ణి పిలిచి, ఒరే నాయన నా షష్ఠి పూర్తిరా, బంధువులందరు వస్తారా, నీ విద్య ఇక్కడ ప్రదర్శించగరా, పరువు పోతుందిరా, నువ్వు ఇలా కూర్చో, ఇక్కడ ఉండు నా దగ్గరే అని, కొడుకు కాబట్టి బయటికి విడితే ఏం చేస్తాడో అని దగ్గర కూర్చోపెట్టుకుని వాడి వలన లోకమునకు అపకారం లేకుండా ఉత్సవం పూర్తయ్యేట్టు చూస్తాను. 10 మంది కొడుకులున్న తండ్రికి జేబు దొంగ కూడా తన కొడుకే అయితే షష్ఠి పూర్తికి పిలిచినప్పుడు లోకములన్నిటికీ ఆయన తండ్రి అయినప్పుడు పిశాచాలు నీ దగ్గరికి రానివ్వనంటే మరి ఎవరి దగ్గర చేర్చుకోవాలి? అందుకే పిశాచాల్ని కూడా దగ్గరే పెట్టుకుంటాడు. పిశాచాలు ఆయన దగ్గరే ఉంటాయి, వశిష్ఠాది మహర్షులు ఆయన దగ్గరే ఉంటారు. కాబట్టి
ఎన్నడో పిశాచుల కాని ఇందుముఖులను ఎల్లకాలంబు తలచు భీమేశ్వరుండు. భీమనాథుడు పిశాచాల్ని దగ్గర పెట్టుకుంటాడు అక్షరాలు. ఆయన చుట్టూ ఎవరుంటారో తెలుసా? రంభాది అప్సరసలు మొదలైనటువంటి వాళ్ళు నాట్యం చేస్తూ నిండు బేరోలకంలో ఆయన్ని సంతోషపెడుతూ ఉంటారట. చంద్రముఖులు లాంటి వాళ్ళందరినీ కూడా అప్సరసలు వాళ్ళ మధ్య కాలక్షేపం చేస్తూ మహాభోగిగా ఉంటాడట. అన్నిటికన్నా పరమాద్భుతమైన విషయం ఏమిటో తెలుసా? దక్షారామంలో ఏకాదశి నాడు అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా అర్చకులు దక్షారామంలో అంతరాలయంలోకి వెళ్ళేటటువంటి ఆచారం ఒకటి ఉండేదిట. వెళ్ళి చప్పుడవ్వకుండా తలుపు తీసి పక్కన ఉన్నటువంటి అమ్మవారికి అయ్యవారికి ఏకాంత సేవ అయిపోయిందిగా, అందుకని జాగ్రత్తగా ఆ అయ్యవారిని ఒక్కడిని పక్కన ఏ భృంగిరిటి లాంటి వాడి ఉత్సవ విగ్రహాన్నో పెట్టుకుని ఆయన్ని తీసుకుని మెల్లిగా మెట్లు దిగి తలుపులేసేసి కిందన ఉన్నటువంటి మాణిక్యాంబ గుడిలోకి తీసుకెడతారు. అంటే వేశ్యవాడకెళ్ళాడని గుర్తు. అక్కడ ఉంచి ఇంకా తెల్లవారక ముందే నిశ్శబ్దంగా అర్చకులు మళ్ళీ భృంగిరిటిని పరమశివుడి యొక్క ఉత్సవమూర్తిని తీసుకుని మెట్లెక్కి అక్కడ అమ్మవారు నిద్ర లేవకముందే అంతరాలయంలోకి చేర్చేసి తలుపేసి వచ్చేస్తారట. అంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే హద్దులేమి భోగం అనుభవిస్తాడట. నిజానికి మాణిక్యాంబ ఎవరు? ఆయన ఇల్లాలే. లోకంలో ఆయనకి చందని వాళ్ళు ఎవరున్నారు? కానీ ఆయనట దక్షారామంలో ఎంత భోగం అనుభవిస్తాడు అన్నదానికి హద్దు లేదు. అందుకే దక్షారామంలో భీమనాథుణ్ణి సేవించిన వాడికి కూడా ఎంత భోగం ఇవ్వగలడు అన్నదానికి హద్దు లేదు. ఎటువంటి కోరిక అయినా ఎంత పాపం అడ్డొచ్చి అవసరం తీరనిదైనా దక్షారామంలో తీరుస్తాడంటారు. అందుకు భోగమోక్ష నివాసంబు దక్షవాటి. ఇక భూమండలంలో ఇక అటువంటి క్షేత్రం లేదు అనడానికి కారణం అది. అందుకే పిశాచులను ఎన్నడో కాని ఇందుముఖులను ఎల్లకాలంబు తలచు భీమేశ్వరుండు. ఎప్పుడు ఇందుముఖులను తలుస్తూ ఆ పైన ఆ రాచ మేడలో నివాసం ఉంటూ ఉంటాడు. చిత్రం ఏమిటంటే పైకి కనపడి కొన్ని కనపడక కొన్ని కోట్ల సంఖ్యలో తీర్థములు దక్షారామ క్షేత్రంలో పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటాయట. గూఢములు నిగూఢములు గూఢాగూఢంబులగుచు కోటుల సంఖ్యన్ కోట్ల సంఖ్యలో గూఢంగా కనపడకుండా నిగూఢంగా అసలు కనపడకుండా కనపడుతూ రకరకాలుగా అనేకమైనటువంటి తీర్థములు దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుణ్ణి సేవించడానికి వస్తుంటాయి. ఎందరో దేవతలు దక్షారామ క్షేత్రానికి వచ్చి ఆ భీమనాథుణ్ణి సేవిస్తూనే ఉంటారు. అంత గొప్పగా ఏకకాలమునందు ఇన్నిటినీ అనుగ్రహించగలిగినటువంటి అద్భుతమూర్తి భీమనాథుడు. భీమనాథ క్షేత్రానికి ఉండేటటువంటి ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే అక్కడ క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు, శివ కేశవ అభేదంగా. అసలు శివుడొకడు కేశవుడొకడు అనేటటువంటి సిద్ధాంతం లేకుండా ఇద్దరూ ఒకటేను సుమా అని చెప్పే విధంగా పరమశివుని యొక్క క్షేత్రానికి దక్షారామ క్షేత్రానికి లక్ష్మీనారాయణులు క్షేత్రపాలకులై ఉన్నటువంటి క్షేత్రం ఆ క్షేత్రమే. అంతేకాదు దక్షారామ క్షేత్రంలో ఒక విశేషం ఉన్నది. మీరు దక్షారామం లోపలికి వెళ్ళేటప్పుడు కానీ దక్షారామ క్షేత్రంలోంచి బయటికి వచ్చేసేటప్పుడు కానీ ప్రధాన గడప ఉంటుంది. ఆ గడప పక్కన ఒక అరుగు ఉంటుంది. ఆ అరుగు మీద కూర్చుని ఒకసారి ఇలా గడప మీదకి తలెత్తి పైకి చూశారనుకోండి, పైకి చూస్తే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కనపడుతుంది. మధ్యలో శంకరుడు పార్వతీదేవితో కలిసి కొలువయ్యి ఉంటాడు. ఎనిమిది దిక్కుల ఏ దిక్కున ఎవరుంటారని చెప్తామో వాళ్ళు ఆ ఎనిమిది దిక్కుల శంకరుణ్ణి సేవిస్తూ ఉంటారు. తూర్పున ఇంద్రుడు ఉంటాడు, ఆగ్నేయంలో అగ్నిహోత్రుడు ఉంటాడు, దక్షిణాన యమధర్మరాజు ఉంటాడు, నైరుతిలో రాక్షస ప్రభు ఉంటాడు, పశ్చిమాన వరుణుడు ఉంటాడు, వాయువ్యాన వాయుదేవుడు ఉంటాడు, ఉత్తరాన కుబేరుడు ఉంటాడు, ఈశానమున ఈశానుడు ఉంటాడు. ఉండి
యనమండుగురు కూడా చామరం వేసి శంకరుణ్ణి సేవిస్తూ ఉంటారు. సేవిస్తూ ఉండగా పైన పార్వతీ సహితుడై పరమశివుడు కూర్చుని ఉంటాడు. దాని కింద ఒక్కసారి కూర్చుని పైకి తలెత్తి ఆ ద్వారానికి ఉన్నటువంటి ఆ అమరిక వైపు తిరిగి ఒక్క నమస్కారం చేసినంత మాత్రం చేత దక్షారామంలో అష్టదిక్పాలకుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. వాళ్ళు శంకరుడి యొక్క సేవ చేస్తూ ఉంటారు కాబట్టి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం దగ్గర నుంచి కుబేరుడు, వాయువు, అగ్ని వీళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దక్షారామక్షేత్ర దర్శనం అంత గొప్పదిగా లోకంలో చెప్తారు. అంత గొప్ప అమరిక కలిగినటువంటి క్షేత్రం దక్షారామక్షేత్రం. దక్షారామక్షేత్రం లోపలికి ప్రవేశిస్తూ ఇందాక నీ చెప్పినటువంటి గడప దాటడానికి ప్రయత్నం చేసేటప్పుడే ఎడంచేతి వైపు పరమాద్భుతమైనటువంటి రీతిలో డుంఠి గణపతి కనపడతారు. కాశీపట్టణంలో డుంఠి గణపతి ఎలా ఉంటాడో మళ్ళీ అలా డుంఠి గణపతి కొలువయ్యున్నటువంటి క్షేత్రం దక్షారామక్షేత్రం. మీరు రాజద్వారం దాటి అంటే అంతరాలయానికి వెళదామని వెళ్ళేటప్పుడు ద్వారం దాటి వెళ్ళడానికి ముందే కుడిచేతి వైపున ఉపాలయంగా ధ్వజస్తంభంతో ఒక ఆలయం కనపడుతుంది. మీరు ఆ ఆలయంలోకి వెళ్ళి చూస్తే అది మేధాదక్షిణామూర్తి యొక్క దేవాలయం. ఆ దేవాలయం యొక్క సౌందర్యం కన్నులతో జుర్రుకోవాలి. ఎదురుగుండ శివలింగం కనపడుతూ ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళి నిలబడితే ఎదురుగుండ కాశీ విశ్వనాథలింగం ఉంటుంది. ఎడంచేతి పక్కకి చూస్తే మేధాదక్షిణామూర్తి ఉంటారు. కుడిచేతి పక్కకి చూస్తే ఎదురుగుండ అన్నపూర్ణమ్మ ఉంటుంది. అక్కడ నిలబడి ఇలా ఎదురుగుండా చూస్తే కాశీ విశ్వేశ్వరుడు, ఇలా ఎడం పక్కకి తిరిగి చూస్తే మేధాదక్షిణామూర్తి, ఇటుపక్కకి తిరిగి చూస్తే అన్నపూర్ణమ్మ. ఆయుక్కారకుడై మహానుభావుడు విశ్వనాథుడై ఎదురుకుండా దర్శనమిస్తాడు. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుషం, త్రియాయుషం అన్న మాటకు అర్థం ఏమిటంటే మూడు ఆయుర్దాయువులను చూడగలిగినటువంటి అదృష్టాన్ని ఇస్తాడు. వార్ధక్యం అంటే పెద్ద వయస్సులో చేరుకుంటాడు, అపమృత్యు దోషాన్ని తీసేస్తాడు. మధ్యలో శరీరం పోవలసినటువంటి అగత్యాన్ని పోగొడతాడు ఒక్క మారేడు దళం చేత పోగొట్టి త్రియాయుషం, బాల్యము, యవ్వనము, కౌమారము, ఈ మూడు రకాలైనటువంటి ఆయుర్దాయాన్ని దాటి వార్ధక్యంలోకి వెడతాడు. అంటే దీర్ఘాయుష్మంతుడై కలియుగంలో 100 సంవత్సరములు బ్రతకమని ఆశీర్వచనం కనుక 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని పొంది భిన్నమైనటువంటి రీతిలో శరీరం విడిచిపెట్టవలసిన అవసరం లేకుండా అపమృత్యు దోషాన్ని తొలగించేటటువంటి రీతిలో మారేడు దళముల చేత పూజింపబడేటటువంటి విశ్వనాథ లింగము ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది. కేవలము ఆయుర్దాయంతో ఉండి ప్రయోజనం ఏమిటి? దరిద్రంతో బాధపడకూడదు, ఒకరి దగ్గర చేయి చాపి తినవలసినటువంటి అవసరం ఉండకూడదు. బ్రతికి ఉన్నంత కాలం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా ఒకరికి పెట్టి తాను కడుపు నిండా తినగలగాలి. అందుకే అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం, దైన్యం లేని జీవనం కావాలి. అలా దీనత్వం లేకుండా హాయిగా తాను కడుపు నిండా తిని 10 మందికి అన్నం పెట్టగలిగినటువంటి శక్తి దేని వలన వస్తుంది అంటే అన్నపూర్ణమ్మ యొక్క అనుగ్రహం చేత వస్తుంది. ఎదురుగుండా అన్నపూర్ణమ్మని మీరు చూసి తీరాలి. కుడి చేతిలో ఇలా గరిట పట్టుకుని ఉంటుంది, ఎడం చేతిలో అమృత పాత్ర పట్టుకుని ఉంటుంది. అలా పట్టుకుని ఉన్నటువంటి తల్లి మీరు ఇలా నిలబడితే ఎదురుగుండా ఆయుక్కారకం, ఇలా కుడి చేతి పక్కకి తిరిగితే బ్రతికున్నంత కాలం లోటు లేకుండా అన్నం పెట్టగలిగినటువంటి అన్నపూర్ణ. కేవలముగా దీర్ఘాయుర్దాయాన్ని పొందడం, బతికున్నంత కాలం రోగం లేకుండా తినడం, అదే నా జీవితానికి పరమార్థం కాదు. చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. ఆ తిన్న అన్నం ఒక్కటే కాదు, అన్నంతో పాటు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. ఆ అన్నపూర్ణమ్మ జ్ఞాన వైరాగ్యములనివ్వాలి. ఏదో ఒక వయస్సులో
మూడు తరాలు చూసేసిన తర్వాత అయినా ఈ సుఖాలన్నీ సుఖాల, భగవంతుణ్ణి నమ్ముకుని కష్టమైన సుఖమైన సాక్షి మాత్రంగా గాలి విడిపోతున్నప్పుడు సన్నజాజి పందిరి మించి వెడితే అబ్బా సువాసన అంటారు, కుక్క కళేబరం మించి వెడితే అబ్బా దుర్వాసన అంటారు. అయినా గాలి కుక్క కళేబరం మించి వెళ్ళడానికి వెనకాడదు, సన్నజాజి పందిరి మించి వెళ్ళిపోవడానికి పొంగిపోదు. పొంగు కుంగు లేకుండా ఎప్పుడూ ఒకలా ఉండగలిగినటువంటి వైరాగ్య సంపత్తిని పొందాలన్నా జ్ఞానమును పొందాలన్నా అన్నంతో పాటుగా అన్నపూర్ణమ్మ అనుగ్రహిస్తే, మేధాదక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలిగితే, ఆయన యొక్క అనుగ్రహ విశేషం చేత జ్ఞానమును పొందితే, ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పరమాద్భుతమైన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందుతాడు. సరస్వతి కటాక్షాన్ని గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి మేధాదక్షిణామూర్తి మనం శివలింగానికి ఎదురుగుండా నిలబడినప్పుడు ఎడమవైపు కనపడతాడు, కుడివైపు అన్నపూర్ణమ్మ, ఆయుక్కారకమై విశ్వనాథలింగము ఎదురుగుండా ఉండేటటువంటి మేధాదక్షిణామూర్తి దేవాలయం అక్కడే కనపడుతుంది. ఇప్పుడు అలా జరగట్లేదు, కానీ దక్షారామ క్షేత్రంలో ఇప్పటికీ మీరు పరిశీలించి చూస్తే గుడి బయట కూడా అనేక చోట్ల మంటపాలు కనపడతాయి. ఒకప్పుడు అన్ని ఉత్సవాలు జరిగేవిట, ఒక్కొక్క వారం ఆదివారం వచ్చిందంటే ఒక ఉత్సవం అక్కడ మంటపంలో జరిగేది, సోమవారం వచ్చిందంటే ఒక మంటపంలో జరిగేది, మంగళవారం వచ్చిందంటే ఒక మంటపంలో జరిగేది. ఇప్పటికీ మీరు దక్షారామం పెడితే దేవాలయం లోపల తిరుగుతున్నప్పుడు కొన్ని మంటపాలు కనపడతాయి. ఒక మంటపంలో ఇప్పుడు అన్నదానం చేస్తున్నారు, నిత్యాన్నదానం. ఆయా మంటపాలలో ప్రతిరోజు కూడా గొప్ప గొప్ప ఉత్సవాలన్నింటినీ కూడా స్వామి స్వీకరిస్తాడు. ఇప్పటికీ ప్రతినిత్యం ఎందరో దేవతలు ఎందరో ఋషులు ఆయన యొక్క దర్శనానికి వస్తూనే ఉంటారు. అంత గొప్ప క్షేత్రం. అక్కడ సుబ్రహ్మణ్య స్వరూపంగా రెండు పాములు జంటగా ఉన్నటువంటి రూపంతో సుబ్రహ్మణ్యుడు కొలువయ్యి ఉంటాడు. అందుకే సంతానకారకత్వాన్ని ఇస్తాడు. భైరవుడు అంటే భై అనేటటువంటి రవం చేస్తాడు. యమధర్మరాజుని కూడా శాసించగలిగినటువంటి శక్తి భైరవుడికి ఉంటుంది. ఒటుక భైరవుడిగా దక్షారామ క్షేత్రంలో మిగిలిన క్షేత్రాల కన్నా భిన్నంగా దర్శనమిస్తాడు. కాలభైరవుడు ఒటుక భైరవుడు ఇద్దరూ కూడా కనపడతారు. ఇప్పటికీ మీకు దక్షారామ క్షేత్రంలో ఒక పరమాద్భుతం కనపడుతుంది. రావి చెట్టు బయట ఉంటుంది, సప్తగోదావరిలో స్నానం చేసి వస్తూ ఉంటాం. వస్తున్నప్పుడు ఆ రావి చెట్టు మొదట్లో స్వయంభూ లింగం ఉంటుంది. ఆ స్వయంభూ లింగానికి కుడి చేతి వైపుగా వెడితే అక్కడ కాలభైరవుడు ఉంటాడు. ఆ కాలభైరవుడు ఒకప్పుడు క్షేత్రాన్ని విడిచిపెట్టి బయటికి వస్తూ ఉండేవట. ఆయన్ని ఆపడం కోసమని ప్రత్యేకంగా యంత్రం వేశారు. యంత్రం వేసి గీత గీస్తే ఆ స్వామి లోపలే ఉండి అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప అనుగ్రహం అంటే సంతానకారకుడై ఆయనకి వడమాల వేస్తే అక్కడ ఉన్నటువంటి కాలభైరవుడు సంతానకారకుడు అవుతాడు. అటువంటి కాలభైరవుడు దేవాలయం లోపల ఒటుక భైరవుడు కనపడతాడు. భైరవోపాసనలో ఒటుక భైరవుడు అద్భుతమూర్తిగా చెప్తారు. భూమ్యాకాశముల మధ్యనంతా కూడా ఆయన తేజస్సు నిండిపోతుంది అని. అటువంటి ఒటుక భైరవ స్వరూపం దేవాలయం లోపల ఉంటుంది. ఇన్ని అద్భుతాల యొక్క సమాహార స్వరూపం ఆ దక్షారామ. అందుకే అసలు దక్షారామం లాంటి క్షేత్రం, భీమనాథుని వంటి వేల్పు, సప్తగోదావరం లాంటి తీర్థం ఇక ఈ భూమి మీద ఎక్కడా లేదు. వారణాసి కూడా మోక్షపురి మాత్రమే. భోగమోక్షపురులు ఏవి అంటే ఒక్క దక్షవాటమే. అంత గొప్ప క్షేత్రం దక్షారామమని మనకి మహానుభావుడు ఆ భీమేశ్వర పురాణంలో శ్రీనాథ మహాకవి అందించాడు. వ్యాసుడిచ్చినటువంటి మూలాన్ని అనువాదం చేసి అంత గొప్ప విశేషం. ఇవాళ చిట్ట చివరి కార్తీక సోమవారం, అందున ఉదయం ఏకాదశి వెళ్ళి ద్వాదశి తిథి ప్రవర్తిస్తోంది. అటువంటి వేళలో, ప్రదోష వేళలో మొదలుపెట్టి దక్షారామ వైభవం కార్తీక మాసంలో విండం కన్నా మహాభాగ్య విశేషం ఏముంటుంది. అటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు ఇచ్చినందుకు మీరు నేను కూడా
ఆ మాణిక్యాంబకి భీమనాథుడికి పునఃపునః నమస్కారములను సమర్పిద్దాం. తిరిగి మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు దక్షారామ విశేషాల గురించి మళ్ళీ పునః ప్రవచనం ప్రారంభం చేస్తాను. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.